எனக்கு நாய்ஸ் ஓகே பாத்திரிகை மித்திரலுக்கு எலக்ட்ரானிக் மீடியா மித்திரல் அந்திருக்கு நான் ஹுதயபூர்வக நமஸ்காரம் ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించాలి. దేశమంతా డ్రగ్ ఫ్రీ దేశంగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేంద్రంగా పరిణమించడం బాధాకరం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల ఎకరాల్లో విస్తరించిన గంజాయి సాగు భారతదేశానికి కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన గంజాయి కోటి కేజీలు ఉత్పత్తి అవుతుందని చెప్పబడతా ఉంది. కేజీ 5,000 రూపాయల చొప్పున ఎన్ని వేల కోట్లు ఈ గంజాయి వ్యాపారంలో నడుస్తుందో, దీని వెనక ఉన్న పెద్దలు ఎవరో, మరి ఎందుకు వాటిని నాశనం చేయలేకపోతా ఉన్నారు, తోటలు ధ్వంసం చేయలేకపోతా ఉన్నారు, లక్షల కిలోల గంజాయి ఎందుకు పట్టుబడతా ఉంది? కొత్త అవతారాలు లిక్విడ్ గా యువతీ యువకులని సర్వనాశనం చేస్తా ఉంది, మత్తుకు బానిసలు చేస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ పనికిరాని విధానాల వల్ల మత్తు పదార్థాల కేంద్ర బిందువుగా రాష్ట్రం మారుతా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు దబాయిస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, గంజాయి గురించి మాట్లాడితే మా పార్టీల మీద దోషం చేశావు. నిన్న ఏదైతే గుజరాత్ లో పట్టుబడ్డ 25,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా రవాణా జరిగిందంటే దానికి కారణాలు ఎవరు? కాదు, మా క్లీన్ చిట్ అంటున్నారు. అలా అయితే నర్సాపురం నుంచి నిన్న లెహంగాల ముసుగులో విదేశాలకు తరలి వెళ్తున్న, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు తరలి వెళ్తున్న వేల కోట్ల రూపాయల ఖరీదైన మాదక ద్రవ్యాలు బెంగళూరులో ఎట్లా పట్టుబడ్డాయి, దానికి కేంద్ర బిందువు ఆంధ్రప్రదేశ్ ఎలా అయింది? అంటే అధికార పక్ష నాయకులు దీనిలో భాగస్వామ్యం లేకుండా జరుగుతూ ఉందా? పోలీసు యంత్రాంగం అంతా మీ చెప్పు చేతల్లోనే నడుస్తుంది. ప్రతిపక్షాల గొంతు అంచటం కోసం, గొంతు నొక్కటం కోసం తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు తోస్తా ఉన్నారు కదా. మరి మీ పోలీస్ శాఖ ఏం చేస్తుంది? ఈరోజు సారా ఎక్కడ చూసినా సారా కంపు కొడతా ఉన్నాయి. గ్రామాలు కాని, నగరాల్లో పేటలు కాని సారాతో కంపు కొడతా ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి? ప్రభుత్వం సరఫరా చేసే మద్యం ఉత్పత్తిదారు తాడేపల్లి ప్యాలెస్ నుంచే కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఉత్పత్తిదారులు వారే, మద్యం రేట్లు పెంచేది వాళ్లే, పేద ప్రజల ఆస్తిపాస్తులను దోపిడీ చేస్తుంది ప్రభుత్వమే. నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడా లేని బ్రాండ్లు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఈ బ్రాండ్ల పేర్లు, గోల్డ్ మెడల్, మరి దేశంలో ఎక్కడ లేని కొత్త రకాల బ్రాండ్లు సృష్టించి సారాకి రంగేసి విస్కీలు బ్రాంతీలుగా చలామణి చేసి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో బిల్లులు ఇవ్వరు, క్యాష్ పేమెంట్. అంటే ప్రభుత్వ పెద్దలే
వారి డిస్టిలరీస్ నుంచి సరుకు సప్లై చేసి దొడ్డిదారిన ఈ నగదు తరలించిపోతా ఉన్నారు. అందుకనే బిల్లులు ఇవ్వరు. మీరు కూడా పరీక్ష చేసుకోండి, బిల్లులు ఇస్తున్నారు లేదు పాత్రికేయ మిత్రులు కూడా. ఎప్పుడైతే మీ మద్యం తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని అధిక ధరకు అమ్ముతున్నారో సారా ప్రబలిపోయింది. ఎక్కడ చూసినా సారా మహమ్మారి. ఇవాళ బాటిల్స్ లో సారా అమ్మే పరిస్థితికి వచ్చింది. పెట్ బాటిల్స్ లో, వాటర్ బాటిల్స్ లాగా పెట్ బాటిల్స్ లో సారా సప్లై. లీటర్ 100 రూపాయలట. ఏమయ్యా ఎంపీ గారు మీ కళ్ళకు కనిపించడం లేదా? 5 ఏళ్ళు కష్టపడి సారా లేకుండా చేశాం రాజమండ్రి చుట్టుపక్కల. ఇవాళ ఎక్కడ చూసినా సారా మహమ్మారి. అంటే మీ ప్రోద్బలంతో నడుస్తా రక్కసి వల్ల లక్షలాది మంది నిరుపేదలు బానిసలు అయిపోయి అనారోగ్యాలకు గురైపోయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మా గొంతు నొక్కొచ్చు కానీ వాస్తవ విషయాలను మరుగుపరచలేరు కదా. నోరుంది కదని విచ్చలవిడిగా మాట్లాడితే దానికి భారీ మూల్యం మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవినీతికి పరాకాష్ఠ ఈ రాష్ట్రం. ఏ రంగంలో చూసినా అవినీతి. ఇసుక కోర్ స్టాండ్ 2600 వచ్చేది 2 యూనిట్లు, ఇవాళ 10,000 రూపాయలకి ఇసుక దొరకట్లేదు. నిర్మాణ రంగం కుదేలైపోయింది. వేలాది మంది కార్మికులు రోడ్ల పాలైపోతున్నారు. అయినా ప్రభుత్వానికి చేమగుట్టినట్లేదు. భారతీయ సిమెంట్స్ సిండికేట్ చేశారు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో. సిమెంట్ రేటు ఆకాశానికి వెళ్ళిపోతుంది. రోజుకి 20 రూపాయలు పెరుగుతా ఉంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్టే సిమెంట్ రేటు కూడా రోజుకి 20 రూపాయలు పెంచుకుంటా పోతా ఉన్నారు. గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. 1000 రూపాయలకి వెళ్ళిపోయింది సిలిండర్. ఈరోజు పెట్రోల్ 115 రూపాయలకి, 112 రూపాయలకి డీజిల్, 112 రూపాయలు, 105 రూపాయలు. ఏమిటి దౌర్భాగ్యం? ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. అంటే ఇది ఒక ఆదాయంగా చూసుకొని రవాణా రంగాన్ని కుదేలు చేస్తా ఉన్నారు. ఫలితంగా అన్నిటి ధరలు పెరిగినాయి. భవన నిర్మాణ సామాగ్రి రేట్లు పెరిగినాయి. నిత్య జీవితావసర వస్తువులు పెరిగినాయి. రోజు రోజుకి దినదినంగా మారింది సామాన్యుడి బతుకు. బుగ్గిగా మారింది. ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఇవాళ ఉల్లిపాయలు 60 రూపాయలకి, టమాటాలు 70 రూపాయలకి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? నూనెల ధరలు పెరిగిపోయినాయి, ఉప్పుల ధరలు పెరిగిపోయినాయి. ఒకవైపు ఇంటి పన్నుల మోత, ఇప్పుడే జీవో ఇష్యూ చేశారు పెంచిన పన్నులతోటి. చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు రేట్లు 33% పెంచేశారు. పరోక్షంగా 33% పన్నులు పెంచారు. రేపు ట్రోప్ ఛార్జీల కింద నడ్డు ఎరగొడతారు. 20 రూపాయలు కొంటున్నారు ఇవాళ. ఈ ప్రభుత్వం బొగ్గుతోటి నడిచే విద్యుత్ కేంద్రాలు మూసేసింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ అర్జెంటుగా కరెంటు కోతలు వస్తున్నాయి కనుక 20 రూపాయలు కొంటున్నారు. తాగేవాడే కడతాడు తాళ్ల పన్నని ఈ ప్రభుత్వ అసమర్థ విధానాలకి రేపు ట్రూఅప్ ఛార్జీల కింద యూనిట్కి 4 రూపాయలు, 5 రూపాయలు మనం చెల్లించే దౌర్భాగ్య స్థితికి వెళ్తున్నాం. ₹2,500 ఉన్న బొగ్గు ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఇవాళ అదానీకి ₹12,000 కొంటాడట టన్ను. అంటే ఎంత దోపిడీ ఉందో, అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఎలా ఉన్నాయో, అవినీతి ఎంత పరాకాష్ఠకు వెళ్తుందో ఇది ఎగ్జాంపుల్.
నవరత్నాల్లో అమ్మఒడి అని చెప్పాడు. పాత ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిందే కదా, నీ తండ్రి ఉన్నప్పుడు పెట్టిన పథకాన్ని ఎందుకు ఇవాళ గాలి వదిలేశావు? జగనన్న అమ్మఒడి అన్నావు, సారా బుట్టికి వెళ్ళిపోయింది డబ్బులన్నీ. ఇవాళ ఫీజులు కట్టలే, కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వటంలే, సర్టిఫికేట్లు ఇవ్వటంలే. నిన్న పరీక్షలు పాస్ చేయించారు కదా, టెన్త్ ఇంటర్లో పాస్ చేయించారు, వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్తే ఫీజులు కట్టమంటున్నారు. ప్రభుత్వం ఫీజు చెల్లించినందువల్ల ఇవాళ ఆ పిల్లల రోడ్లు పాలైపోతున్నారు. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు ఇవాళ రోడ్లు పాలైపోతున్నారు. మా దగ్గరకు వస్తున్నారా, అయ్యో సర్టిఫికేట్లు ఇప్పించండి, కాలేజీ యాజమాన్యాలు మేము జీతాలు ఇచ్చుకోవాలి, మా మేనేజ్మెంట్ సంగతి మా ఫీజులు ఇస్తే కదని వాళ్ళు అంటారు. అంటే ఎలాంటి విద్యా విధానం లోపభూయిష్టంగా తయారు చేసి ఇవాళ ప్రైవేటు యాజమాన్యాల ఆస్తులన్నీ కబ్జా చేయటం కోసం 8 పోస్టులు రద్దు అంటున్నారు, ఆస్తులు మాకు దఖలపరచండి అంటున్నారు. చూశారు విశాఖపట్నంలో ఏం జరిగిందో నిన్న. ఈ విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కబ్జా చేయటం కోసం విద్యా వ్యవస్థని కుప్పగూల్చే విధానంలో ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. అన్ని విధాల రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు. జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బులు లేవు, రైతులకు ఇచ్చే డబ్బులు లేవు, విద్యా దీవెన లేదు, దళిత మైనారిటీ బలహీన వర్గాల వారికి కేటాయింపు చేసిన నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి. మరోవైపు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు, పనికిరాని చెత్తకుప్పలుగా మార్చేస్తున్నారు స్థానిక సంస్థలన్నింటినీ కూడా. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా తాము ఇవ్వాల్సిన 20% 25% కూడా డబ్బులు ఇవ్వకుండా పేమెంట్లు చేయనందువల్ల అవన్నీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ప్రపంచ బ్యాంక్ నుంచి, ఆసియన్ డెవలప్మెంట్ నుంచి ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. కేంద్రం స్మార్ట్ సిటీల కింద, అమృత పథకాల కింద ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టడంలో అవన్నీ ఆగిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రయత్న పథకాల కింద 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కూడా సిఎఫ్ఎంఎస్ పేరు చెప్పి పక్కదారి పట్టించేసి స్థానిక సంస్థలకు నిధులు లేకుండా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. చట్టం ప్రకారం ఆ స్థానిక సంస్థల హక్కును హరిస్తా ఉన్నారు. పంచాయతీల్లో నిధులు లేవు, కార్పొరేషన్లో నిధులు లేవు, మున్సిపాలిటీలో నిధులు లేవు. ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరణ్య రోదన, మరి ఎంతమంది సలహాదారులు ఏం చేస్తున్నారు మనకైతే తెలియటంలా, ఒక రాక్షస ఆనందం. నిన్న కూడా బహుశా ముఖ్యమంత్రి గారికి మతి తప్పిందేమో అనుకుంటున్నా, గతి తప్పి మతి తప్పిందేమో, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు అనుకుంటున్నాను. అసలు ఆయనకు సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందేమో ఆలోచన వస్తూ ఉంది. లేకపోతే ఏమిటి ఆటవిక అరాచక పాలన? కోర్టులు ముట్టికాయలేస్తూ ఉన్నాయి, తప్పు పడతా ఉన్నాయి, మీరు చేసే నిర్ణయాలన్నీ తప్పుడుమయమైపోతున్నాయి, కక్షస్ఫూర్తిగా ఉన్నాయి, ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, రాజ్యాంగ ఉల్లంఘనగా ఉన్నాయి, వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి, 19th, 21st, 22nd షెడ్యూల్కి వ్యతిరేకంగా ఉన్నాయి మీ నిర్ణయాలన్నీ. మాట్లాడితే హౌస్ అరెస్ట్ ఎవడిచ్చాడండి నీకు ఈ అధికారాలు? హౌస్ అరెస్ట్ ఏంటి? వేర్ వీఆర్? ప్రతిపక్షాలు రోడ్డు మీద వెళ్ళకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, నువ్వు చేసే అరాచకాలన్నీ అణగదొక్కవాలా? ఎవరు మాట్లాడకూడదా? భావస్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? అందుకనే తెలుగుదేశం నిన్న రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి, నియంతృత్వ పోకడ తలపిస్తూ ఉన్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ఒక్క నిమిషం, వస్తున్నాను సాయి గారు. ఎంపీ గారు
ఎంపీ గారు భరత్ గారు ఈ సారా ఇంతగా మన నియోజకవర్గంలో భారీగా వెళ్తుంది కదా నీ బాత్ర ఏంటి ఈ మత్తు పదార్థాలు రాష్ట్రంలో వస్తే నిన్న నర్సపూర్ లో లెహంగాల చాటన మత్తు పదార్థాలు వస్తే మీ పాత్ర ఏంటి ఇళ్ల స్థలాల మాటన దోపిడి మీ నాయకులందరూ కలిసి చేయలేదా రాజమహేంద్రం చుట్టుపక్కల తీసుకున్న స్థలాల్లో దోపిడి ఎవరి పాత్రలు ఉన్నాయి నిర్ధారణ కావాల్సిన అవసరం లేదా పనికిరాని భూములకు రెట్టింపు ధరలు ఇచ్చి ఇవాళ రాజమహేంద్రం చుట్టుపక్కల రాజమండ్రి రూరల్లో తీవ్ర అన్యాయం చేయలేదా మట్టి కొల్లగొడతా ఉన్నారు గ్రావెల్ కొల్లగొడతా ఉన్నారు ఇళ్ల స్థలాల ముసుగుతో భూముల సేకరణలో కొల్లగొడతా ఉన్నారు రా నేను చెప్తాను ఇవాళ వేమగిరిలో ఏదైతే 22 ఎకరాలు జిల్లా పరిషత్ భూమిని ఇళ్ల స్థలాలకు సేకరిస్తే అక్కడ ఉన్న కొండ లెవెల్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది బదులు ఎవరికో కట్టబెట్టి వందల కోట్లు దోచేశారు నీ నాయకత్వంలో మీ పార్టీ నాయకులు మీ పేరు చెబుతా ఉన్నారు ఎంపీ గారు ఇవాళ 6 అడుగుల లోతు గొయ్యలు పెట్టారు మళ్ళా పోర్చడానికి డబ్బు కావాలి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ జరిగే అవినీతి చైతన్య నగర్ లో గ్రావెల్ చాలా గట్టి గ్రావెల్ ఆ గ్రావెల్ రోడ్ల బదులు ఆ గ్రావెల్ బయటికి అమ్ముకొని బయట నుంచి అక్కడి నుంచో లీడ్ ఇచ్చి గ్రావెల్ తెచ్చి పోసినట్టుగా బిల్లులు చేశారు నీ పాత్ర ఏంటి ఎంపీ గారు సిగ్గుండాలి మీ అందరికీ పరిపాలన చేతగా ఏం జరిగింది 2.5 ఏళ్ళు అవుతుంది ఏం అభివృద్ధి సాధించారని కార్పొరేషన్ లో 14th ఫైనాన్స్ 15th డబ్బు ఎందుకు రాలా పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు కేంద్రం నుంచి విడుదలైన ఎందుకు ఇవ్వాల టిట్కో ఇళ్ళు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలా ఇవన్నీ ప్రశ్నలే కదా అభివృద్ధి అంటే తెలుసా మీకు విదేశాల్లాగా ఉన్నాయి నలుగురు గోతుల్లాగా ఉన్నాయి మరి ఆఫ్రికాలో ఉన్నట్టుంది విదేశాల్లో ఉన్నాయి ఎస్ విదేశాల్లో ఉన్నాం ఆఫ్రికా ఖండంలో రోడ్లు ఉన్నట్టే ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో ఉన్న రోడ్లాగానే ఉన్నాయి బాబు మరి విదేశాల్లోనే కదా విదేశాల్లాగా ఉన్నట్టే అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టే బాధ ఏం మాట్లాడతారు ఎంపీ గారు మీరు జైల్లో పెట్టాల్సింది మిమ్మల్ని మీ నాయకుల్ని ఇళ్ల స్థలాల్లో దోపిడీ చేసి మద్యం ముసుగులో దోపిడీ చేసి మైనింగ్ ముసుగులో మోపిడీ చేసి సారాన్ని విపరీతంగా అమ్మిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ముందు జైల్లో తోయాలి మమ్మల్ని ఏమో అవసరస్లా మీరు రోడ్ల మీద ధర్నాలు చేస్తారా మీ నాయకులు వస్తే ఊరేగింపులు చేస్తారా మేము మెమజరిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడ న్యాయమయ్యా ఇది ప్రజాస్వామ్యమా చాలా మంది నియంతలు కాలగర్భంలో కలుస్తారు పదవి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అహంకారం పతనానికి దారితీస్తుంది ఎవరికైనా ఇదే హెచ్చరిక తప్పుడు కేసులు ఎక్కడో నర్సరీ వాళ్ళు వాళ్ళ ఈయన ఉంది నర్సరీ అసోసియేషన్ వాళ్ళ దాంట్లో జోక్యం వాళ్ళు ఏదో ఇనానమస్గా చేసుకుంటుంటే దానికి అడ్డుపెట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ఆపారు ఇప్పుడు కట్టమని ఇళ్ళని 75,000 స్టీలు 7 రూపాయలు ఎర్రటిగా ఎక్కడ కడతారు ఇళ్ళు కట్టించండి ప్రజలను దగా చేసి మోసం చేసి సెంట్రల్ జైలుకి నువ్వు సబ్ జైలుకి రెండింటికి తప్పని పరిస్థితి వస్తాయి మీకు ఈరోజు స్వేచ్ఛ హరించబడతా ఉంటే హక్కులు హరించబడతా ఉంటే రాష్ట్రాన్ని అల్లకల్లోని ఆర్థికంగా దివాళా తీస్తా ఉంటే మంచి అసలు విషయం ఏంటి ఆర్థిక దివాళా రాష్ట్రానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి పథకాల పేరుతో
చేసిన విన్యాసాలన్నీ గండికొట్టబడతా ఉన్నాయి. కనుక ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పార్టీ ఆస్తుల మీద దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఇతర పార్టీల మీదకి ఎవరు ఎల్లమని చెప్పారు? ఇళ్ల మీదకి వెళ్ళమని చెప్పారా? ఏ మీ ఇళ్ల మీదకి వెళ్ళొచ్చుగా? రేపొద్దున మేము కూడా వేల మందిని పోసి మీ ఇళ్ల మీద దాడి చేస్తే ఏం మాట్లాడతారు? ఈ నాయకులంతా కూడా పచ్చి బూతులు తిడతారు. పడాలి నాని ఏంటి? చెప్పము నువ్వు. అందుకనే కదా ఇప్పుడు ఓసల్లా కడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. చాలా మంది జడ్జీల గురించి మాట్లాడి, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడి, అంటే మీ ఇష్టారాజ్యంగా మీ నియంత్రిత పోగొట్టలతో అధికారం ఉంది కదా అని మీ ఇష్టారాజ్యంగా చాలా ఇస్తే సాగుతుందా? ఇట్ ఇస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మీ రౌడీజం సాగదు, ఎల్లకాలం సాగదు. ఇదే చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడలో తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి, మర్చిపోపకండి. మరలా ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఆయన. రాను రాను రాను. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసినంత మాత్రాన, అరెస్టులు చేసి జైళ్లకు పంపించినంత మాత్రాన, అంటే ఎవరు కూడా నీ ఇష్టారాధ్యంగా తప్పుడు సెక్షన్లు వేస్తే కోర్టుకు వెళ్ళకూడదు, కోర్టు విచారణ చేసి న్యాయం చెప్పకూడదు, బెయిల్ ఇవ్వకూడదు. అంటే మీ సొంత న్యాయస్థానాలా, సొంత కోర్టులు, సొంత చట్టాలా? రాజ్యాంగబద్ధమైన చట్టాలు లేవా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఒక ఫ్రస్ట్రేషన్ బహుశా దగ్గర పడుతోంది, కాలం దగ్గర పడుతోంది. దివాళా తీస్తుంది రాష్ట్రం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తోంది, అప్పు పుట్టిన పరిస్థితి వస్తోంది. కేంద్రం కూడా కళ్ళు తెరిచి ఈ పథకాలన్నీ నీరు గారిపోతున్నాయని ఆలోచన చేసుకునే పరిస్థితి వస్తోంది. కాంట్రాక్టర్లు ఎవడు పని చేయటంలా, నిన్ను అడిగితే మేమేం చేయమండి, కాంట్రాక్టర్ రావట్లేదు. కాంట్రాక్టులు ఎందుకు రావటం లేదంటే బిల్లులు ఇవ్వటం లేదు. బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదంటే సిఎఫ్ఎంస్ ఆగిపోయినాయి. మరి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఏమైంటే కాకెత్తుకుపోయింది. మరి ఎక్కడికి పోతుందో, ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆ డబ్బంతా ఏమవుతుందో తెలియని అగమ్య గోచరంలో ఉన్నాం. కాగు కూడా కాగు లెక్కలు చెబుతున్నారు. ఆ ఏజీ జాగ్రత్తగా కూర్చొని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ల పేరుతో పక్కదారి పట్టించిన ఈ అప్పులన్నీ ఏమైపోయినాయో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉగ్రవాద చర్యల వల్ల ప్రజలు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వ స్పాన్సర్డ్ రౌడీజం, దానికి పోలీసుల వత్తాసు. పోలీసు యూనియన్ నాయకులు చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మా మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీ యూనియన్ అంతా ఏమైపోయారయ్యా? కళ్ళు మూసుకుపోయాయా? మీ అధికారులు జగన్మోహన్ రెడ్డి చేతిలో పప్పెట్లాగా మారి తప్పుడు కేసులు పెట్టించి దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగాను చిత్రిస్తూ కేసులు పెడుతున్నప్పుడు మీ యూనియన్ ఏమైపోయింది? మీరంత అసమర్థులా? మీ బాస్ కోసం మీరు చిలక పలకలు పలుకుతున్నారు, కానీ హక్కుల కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి విఘ్నత ప్రదర్శించండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ న్యూట్రల్గా ఉండవలసిన మీరు, మీ శాఖ పౌర ప్రదర్శనలకు భంగం కలుగుతోంది. తస్మాత్ జాగ్రత్త, దాన్ని సర్దిద్దుకోమని యూనియన్ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. శీను గారు, ప్రసాద్ గారు, మారిన వాసు గారు, రాంబాబు గారు, నక్కా చిట్టిబాబు గారు, మచ్చేటి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, ఆ గోతులు కూడా మీరు ఎప్పుడొస్తారో. వ్యామగిరి 60 కోట్లు దోచారయ్యా. వ్యామగిరిలో కొండ తవ్విగా కిందకు పెట్టిన గోతులతోటి 60 కోట్లు దోశారు. అది కూడా కింద చెరువు ఉందండి.
ఎంపీ గారి పేరుతోటే జరుగుతుంది అక్కడ. ఎంపీ గారి సహకారం అని చెబుతున్నారు, ఎంపీ గారికి తెలుసు అని చెబుతున్నారు అక్కడ అధికారులు. మేమేం చేయలేమంటున్నారు? మరి అలాంటప్పుడు రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు అక్కడ? అదేమంటే ఎక్కడో మెరకలట, మరి ఇక్కడ లేవా? పక్కనే ఉంటే మెరకలు. కొండ మాయం, గోతులు ప్రత్యక్షం, చెరువులు ప్రత్యక్షం. సారథ్యంలో సిమెంట్ రేటు ఆకాశానికి వెళ్ళిపోతుంది. రోజుకి 20 రూపాయలు పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్టే సిమెంట్ రేటు కూడా రోజుకి 20 రూపాయలు పెంచుకుంటా పోతా ఉన్నారు. గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, 1000 రూపాయలకి వెళ్ళిపోయింది సిలిండర్. ఈరోజు పెట్రోల్ 115 రూపాయలకి, 112 రూపాయలకి డీజిల్, 112 రూపాయలు, 105 రూపాయలు. ఏమిటి దౌర్భాగ్యం? ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. అంటే ఇది ఒక ఆదాయంగా చూసుకొని రవాణా రంగాన్ని కుదేలు చేస్తూ ఉన్నారు. ఫలితంగా అన్నిటి ధరలు పెరిగినాయి. భవన నిర్మాణ సామాగ్రి రేట్లు పెరిగినాయి, నిత్య జీవితావసర వస్తువులు పెరిగినాయి. రోజు రోజుకి దినదినగణంగా మారింది సామాన్యుడి బతుకు, బుగ్గిగా మారింది. ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఇవాళ ఉల్లిపాయలు 60 రూపాయలకి, టమాటాలు 70 రూపాయలకి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? నూనెల ధరలు పెరిగిపోయినాయి, ఉప్పుల ధరలు పెరిగిపోయినాయి. ఒకవైపు ఇంటి పన్నుల మోత, ఇప్పుడే జీవో ఇష్యూ చేశారు పెంచిన పన్నులతో. చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు రేట్లు 33% పెంచేశారు. పరోక్షంగా 33% పన్నులు పెంచారు. రేపు ట్రూప్ ఛార్జీల కింద నడ్డు ఏర్పడతారు, 20 రూపాయలు కొంటున్నారు ఇవాళ. ఈ ప్రభుత్వం బొగ్గుతోటి నడిచే విద్యుత్ కేంద్రాలు మూసేసింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ అర్జెంటుగా కరెంటు కోతలు వస్తున్నాయి కనుక 20 రూపాయలు కొంటున్నారు. తాగేవాడే కడతాడు తాళ్ల పన్నని ఈ ప్రభుత్వ అసమర్థ విధానాలకి రేపు ట్రూప్ ఛార్జీల కింద యూనిట్కి 4 రూపాయలు, 5 రూపాయలు మనం చెల్లించే దౌర్భాగ్య స్థితికి వెళ్తున్నాం. ₹2500 బొగ్గు ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఇవాళ అదానికి 12000 రూపాయలు కొంటాడట టన్ను. అంటే ఎంత దోపిడీ ఉందో, అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఎలా ఉన్నాయో, అవినీతి ఎంత పరాకాష్ఠకెళ్తుందో ఇది ఎగ్జాంపుల్. నవరత్నాల్లో అమ్మఒడి అని చెప్పాడు పాత ఫ్యూజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిందే కదా, నీ తండ్రి ఉన్నప్పుడు పెట్టిన పథకాన్ని ఎందుకు ఇవాళ గాలి వదిలేశావు? జగనన్న అమ్మఒడి అన్నావు, సారా బుట్టికి వెళ్ళిపోయింది డబ్బులన్నీ. ఇవాళ ఫీజులు కట్టలే, కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వటంలే, సర్టిఫికేట్లు ఇవ్వటంలే. నిన్న
పరీక్షలు పాస్ చేయించారు కదా, టెన్త్ ఇంటర్లో పాస్ చేయించారు, వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్తే ఫీజులు కట్టమంటున్నారు. వ్యవస్థని కుప్పగూల్చే విధానంలో ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. అన్ని విధాల రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు. జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బు లేవు, రైతులకు ఇచ్చే డబ్బులు లేవు, విద్యా దీవెన లేదు, దళిత మైనారిటీ బలహీన వర్గాల వారికి కేటాయింపు చేసిన నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి. మరోవైపు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు, పనికిరాని చెత్తకుప్పలుగా మార్చేస్తున్నారు స్థానిక సంస్థలన్నింటినీ కూడా. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా తాము ఇవ్వాల్సిన 20% 25% కూడా డబ్బులు ఇవ్వకుండా పేమెంట్లు చేయనందువల్ల అవన్నీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ప్రపంచ బ్యాంక్ నుంచో ఆసియన్ డెవలప్మెంట్ నుంచి ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. కేంద్రం స్మార్ట్ సిటీల కింద అమృత పథకాల కింద ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టడంలో అవన్నీ ఆగిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కూడా సిఎఫ్ఎంఎస్ పేరు చెప్పి పక్కదారి పట్టించేసి స్థానిక సంస్థలకు నిధులు లేకుండా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. చట్టం ప్రకారం ఆ స్థానిక సంస్థల హక్కును హరిస్తా ఉన్నారు. పంచాయతీల్లో నిధులు లేవు, కార్పొరేషన్లో నిధులు లేవు, మున్సిపాలిటీల్లో నిధులు లేవు. ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరణ్య రోదన, మరి ఎంతమంది సలహాదారులు ఏం చేస్తున్నారు మనకైతే తెలియటం లేదు. ఒక రాక్షస ఆనందం నిన్న కూడా బహుశా ముఖ్యమంత్రి గారికి మతి తెప్పిందేమో అనుకుంటున్నా, గతి తప్పి మతి తెప్పిందేమో, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు అనుకుంటున్నాను. అసలు ఆయనకు సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందేమోమన్న ఆలోచన వస్తూ ఉంది. లేకపోతే ఏమిటి ఆటవిక అరాచక పాలన? కోర్టులు ముట్టికాయలేస్తూ ఉన్నాయి, తప్పు పడతా ఉన్నాయి, మీరు చేసే నిర్ణయాలన్నీ తప్పుడుమయమైపోతున్నాయి, కక్షస్ఫూర్తిగా ఉన్నాయి, ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, రాజ్యాంగ ఉల్లంఘనగా ఉన్నాయి, వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి, 19th, 21st, 22nd షెడ్యూల్కి వ్యతిరేకంగా ఉన్నాయి మీ నిర్ణయాలన్నీ. మాట్లాడితే హౌస్ అరెస్ట్. ఎవడిచ్చాడండి నీకు ఈ అధికారాలు? హౌస్ అరెస్ట్ ఏంటి? వేర్ వీఆర్? ప్రతిపక్షాలు రోడ్డు మీద వెళ్ళకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, నువ్వు చేసే అరాచకాలన్నీ అనగదొక్కవాలా? ఎవరు మాట్లాడకూడదా? భావస్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? అందుకనే తెలుగుదేశం నిన్న రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి, నియంతృత్వ పోకడ తలపిస్తూ ఉన్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ఒక్క నిమిషం, వస్తున్నాను సాయి గారు. ఎంపీ గారు భరత్ గారు, ఈ సారా ఇంతగా మన నియోజకవర్గంలో భారీగా వెళ్తుంది కదా, నీ పాత్ర ఏంటి? ఈ మత్తు పదార్థాలు రాష్ట్రంలో వస్తే నిన్న నర్సపూర్ లో లెహంగాల చోటన మత్తు పదార్థాలు వస్తే మీ పాత్ర ఏంటి? ఇళ్ల స్థలాల మాటన దోపిడీ మీ నాయకులందరూ కలిసి చేయలేదా? రాజమహేంద్రం చుట్టుపక్కల తీసుకున్న స్థలాల్లో దోపిడీ ఎవరి పాత్రలు ఉన్నాయి? నిర్ధారణ కావాల్సిన అవసరం లేదా? పనికిరాని భూములకు రెట్టింపు ధరలు ఇచ్చి ఇవాళ రాజమహేంద్రం చుట్టుపక్కల రాజమండ్రి రూరల్లో తీవ్ర అన్యాయం చేయలేదా? మట్టి కొల్లగొడతా ఉన్నారు, గ్రావెల్ కొల్లగొడతా ఉన్నారు, ఇళ్ల స్థలాల ముసుగుతో భూముల సేకరణలో కొల్లగొడతా ఉన్నారు. రా, నేను చెప్తాను ఇవాళ వేమగిరిలో ఏదైతే 22 ఎకరాలు జిల్లా పరిషత్ భూమిని ఇళ్ల స్థలాలకు సేకరిస్తే అక్కడున్న కొండ లెవెల్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బదులు ఎవరికో కట్టబెట్టి 100 కోట్లు దోచేశారు నీ నాయకత్వంలో మీ పార్టీ నాయకులు. మీ పేరు చెబుతా ఉన్నారు ఎంపీ గారు.
ఇవాళ 6 అడుగుల లోతు గొయ్యలు పెట్టారు. మళ్ళా పోర్చడానికి డబ్బు కావాలి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ జరిగే అవినీతి. చైతన్య నగర్ లో గ్రావెల్, చాలా గట్టి గ్రావెల్, ఆ గ్రావెల్ రోడ్ల బదులు ఆ గ్రావెల్ బయటకు అమ్ముకొని బయట నుంచి ఎక్కడి నుంచో లీడ్ ఇచ్చి గ్రావెల్ తెచ్చి పోసినట్టుగా బిల్లులు చేశారు. నీ పాత్ర ఏంటి ఎంపీ గారు? సిగ్గుండాలి మీ అందరికీ. పరిపాలన చేతగా ఏం ఏం జరిగింది? 2.5 ఏళ్ళు అవుతుంది, ఏం అభివృద్ధి సాధించారని? కార్పొరేషన్లో 14th ఫైనల్ 15th డబ్బు ఎందుకు రాలా? పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు కేంద్రం నుంచి విడుదలైన ఎందుకు ఇవ్వాల? టిట్కో ఇళ్ళు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాల? ఇవన్నీ ప్రశ్నలే కదా. అభివృద్ధి అంటే తెలుసా మీకు? విదేశాల్లాగా ఉన్నాయి, నలుగులో గోతుల్లాగా ఉన్నాయి. మరి ఆఫ్రికాలో ఉన్నట్టుంది, విదేశాల్లోనే. ఎస్, విదేశాల్లో ఉన్నావు. ఆఫ్రికా ఖండంలో రోడ్లు ఉన్నట్టే ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఉన్న రోడ్లాగానే ఉన్నాయి బాబు. మరి విదేశాల్లోనే కదా, విదేశాల్లాగా ఉన్నట్టే అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టే బాధ. ఏం మాట్లాడతారు ఎంపీ గారు? మీరు జైల్లో పెట్టాల్సింది మిమ్మల్ని, మీ నాయకుల్ని. ఇళ్ల స్థలాల్లో దోపిడీ చేసి, మద్యం ముసుగులో దోపిడీ చేసి, మైనింగ్ ముసుగులో మోపిడీ చేసి సారాన్ని విపరీతంగా అమ్మిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ముందు జైల్లో దోయాలి. మమ్మల్ని ఏమో అవసరస్లా? మీరు రోడ్ల మీద ధర్నాలు చేస్తారా? మీ నాయకులు వస్తే ఊరేగింపులు చేస్తారా? మేము మెమజరిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఇది ప్రజాస్వామ్యమా? చాలా మంది నియంతలు కాలగర్భంలోకి వెళ్తారు. పదవి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, అహంకారం పతనానికి దారితీస్తుంది. ఎవరికైనా ఇదే హెచ్చరిక. తప్పుడు కేసులు ఎక్కడో నర్సరీ వాళ్ళు వాళ్ళ యూనియన్ ఉంది, నర్సరీ అసోసియేషన్, వాళ్ళ దాంట్లో జోక్యం. వాళ్ళు ఏదో ఇనానమస్గా చేసుకుంటుంటే దానికి అడ్డుపెట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ఆపారు. ఇప్పుడు కట్టమని ఇళ్ళని 75,000 స్టీలు 7 రూపాయలు ఎర్రటిక ఎక్కడ కడతారు? ఇళ్ళు కట్టించండి. ప్రజలను దగా చేసి మోసం చేసి సెంట్రల్ జైలుకి, నువ్వు సబ్ జైలుకి, రెండింటికి తప్పని పరిస్థితి వస్తాయి మీకు. ఈరోజు స్వేచ్ఛ హరించబడతా ఉంటే, హక్కులు హరించబడతా ఉంటే, రాష్ట్రాన్ని అల్లకల్లోని ఆర్థికంగా దివాళా తీస్తా ఉంటే మంచి. అసలు విషయం ఏంటి? ఆర్థిక దివాళా, రాష్ట్రానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పథకాల పేరుతో చేసిన విన్యాసాలన్నీ గండి కొట్టబడతా ఉన్నాయి. కనుక ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, పార్టీ ఆస్తుల మీద దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఇతర పార్టీల మీదకి ఎవరు వెళ్ళమని చెప్పారు? ఇళ్ల మీదకి వెళ్ళమని చెప్పారా? ఏ మీ ఇళ్ల మీదకి వెళ్ళొచ్చుగా? రేపొద్దున మేము కూడా 1,000 మందిని పోసి మీ ఇళ్ల మీద దాడి చేస్తే ఏం మాట్లాడతారు ఈ నాయకులంతా కూడా? పచ్చి బూతులు తిడతారు. కొడాలి నాని ఏంటి? చెప్పమను. అందుకనే కదా ఇప్పుడు ఓసలు ఎక్కడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. చాలా మంది జడ్జీల గురించి మాట్లాడి, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడి, అంటే మీ ఇష్టారాజ్యంగా మీ నియంత్రిత పోగొట్లతో అధికారం ఉంది కదా అని మీ ఇష్టారాజ్యంగా చాలా ఇస్తే సాగుతుందా? ఇట్ ఇస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మీ రౌడీజం సాగదు, ఎల్లకాలం సాగదు. ఇదే చంద్రశేఖర రెడ్డి మీ కాకినాడలో తరిమి కొట్టిన రోజులున్నాయి, మర్చిపోబకండి. మరలా ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఆయన. రాను రాను రాను.
తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసినంత మాత్రాన అరెస్టులు చేసి జైళ్ళకు పంపించినంత మాత్రాన అంటే ఎవరు కూడా నిష్ఠారతిగా తప్పుడు సెక్షన్లు వేస్తే కోర్టుకి వెళ్ళకూడదు కోర్టు విచారణ చేసి న్యాయం చెప్పకూడదు బెయిల్ ఇవ్వకూడదు అంటే మీ సొంత న్యాయస్థానాలా సొంత కోర్టులు సొంత చట్టాలా రాజ్యాంగబద్ధమైన చట్టాలు లేవా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ఫ్రస్ట్రేషన్ బహుశా దగ్గర పడుతోంది కాలం దగ్గర పడుతోంది దివాళా తీస్తుంది రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తోంది అప్పు పుట్టిన పరిస్థితి వస్తోంది కేంద్రం కూడా కళ్ళు తెరిచి ఈ పథకాలన్నీ నీరు గారిపోతున్నాయని ఆలోచన చేసుకునే పరిస్థితి వస్తోంది కాంట్రాక్టర్లు ఎవడు పని చేయటంలా నిన్న అడిగితే మేమేం చేయమండి కాంట్రాక్టర్ రావట్లేదు కాంట్రాక్టర్లు ఎందుకు రావటం లేదంటే బిల్లులు ఇవ్వటం లేదు బిల్లులు ఎందుకు ఇవ్వటం లేదంటే సిఎఫ్ఎంస్ ఆగిపోయినాయి మరి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఏమయ్యాయంటే కాకెత్తుకుపోయింది మరి ఎక్కడికి పోతుందో ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆ డబ్బంతా ఏమవుతుందో తెలియని అగమ్య గోచరంలో ఉన్నాం కాగు కూడా కాకులు లెక్కలు చెబుతున్నారు ఆ ఏజీ జాగ్రత్తగా కూర్చొని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది కార్పొరేషన్ల పేరుతో పక్కదారి పట్టించిన ఈ అప్పులన్నీ ఏమైపోయినాయో విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది మరోవైపు ప్రభుత్వ ఉగ్రవాద చర్యల వల్ల ప్రజలు నష్టపోతా ఉన్నారు ప్రభుత్వ స్పాన్సర్డ్ రౌడీజం దానికి పోలీసుల వత్తాసు పోలీసు యూనియన్ నాయకులు చిలక పరుగులు పలుకుతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మా మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీ యూనియన్ అంతా ఏమైపోయారయ్యా కళ్ళు మూసుకుపోయాయా మీ అధికారులు జగన్మోహన్ రెడ్డి చేతిలో పప్పెట్లాగా మారి తప్పుడు కేసులు పెట్టించి దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను చిత్రిస్తూ కేసులు పెడుతున్నప్పుడు మీ యూనియన్ ఏమైపోయింది మీరంత అసమర్థులా మీ బాస్ కోసం మీరు చిలక పలకలు పలుకుతున్నారు కానీ హక్కుల కోసం మేము మాట్లాడుతా ఉన్నాం దయచేసి విఘ్నత ప్రదర్శించండి ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ న్యూట్రల్గా ఉండవలసిన మీరు మీ శాఖ పరు ప్రదర్శనలకు భంగం కలుగుతోంది తస్మాత్ జాగ్రత్త దాన్ని సర్దిద్దుకోమని యూనియన్ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం శీను గారు ప్రసాద్ గారు మారిన వాసు గారు రాంబాబు గారు నక్కా చిట్టిబాబు గారు మచ్చేటి ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు ఆ గోతులు కూడా మీరు ఎప్పుడు వస్తారో వ్యామగిరి 60 కోట్లు దోచారయ్యా వ్యామగిరిలో కొండ తవ్విగా కిందకి పెట్టిన గోతులతో 60 కోట్లు దోశారు ఎంపీ గారి పేరుతోటే జరుగుతుంది అక్కడ ఎంపీ గారి సహకారం అని చెబుతున్నారు ఎంపీ గారికి తెలుసు అని చెబుతున్నారు అక్కడ అధికారులు మేమేం చేయలేమంటున్నారు మరి అలాంటప్పుడు రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు అక్కడ అదేమంటే ఎక్కడో మెరకలట మరి ఇక్కడ లేవు ఆ పక్కనే ఉంటే మెరకలు కొండ మాయం గోతులు ప్రత్యక్షం చెరువులు ప్రత్యక్షం
కట్టిన టిట్కో ఇళ్ళు పంతలాగా కొడతారు, ఆయిల్లే కడతారు. ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఇవాళ ఉల్లిపాయలు 60 రూపాయలకి, టమాటాలు 70 రూపాయలకి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? నూనెల ధరలు పెరిగిపోయినాయి, ఉప్పుల ధరలు పెరిగిపోయినాయి. ఒకవైపు ఇంటి పన్నుల మోత, ఇప్పుడే జీవో ఇష్యూ చేశారు పెంచిన పన్నులతోటి. చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు రేట్లు 33% పెంచేశారు. పరోక్షంగా 33% పన్నులు పెంచారు. రేపు ట్రూప్ ఛార్జీల కింద నడ్డు ఏర్పడతారు, 20 రూపాయలు కొంటున్నారు ఇవాళ. ఈ ప్రభుత్వం బొగ్గు తోటి నడిచే విద్యుత్ కేంద్రాలు మూసేసింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ అర్జెంటుగా కరెంటు కోతలు వస్తున్నాయి కనుక 20 రూపాయలు కొంటున్నారు. తాగేవాడే కడతాడు తాళ్ల పన్నని ఈ ప్రభుత్వ అసమర్థ విధానాలకి రేపు ట్రూప్ ఛార్జీల కింద యూనిట్కి 4 రూపాయలు 5 రూపాయలు మనం చెల్లించే దౌర్భాగ్య స్థితికి వెళ్తున్నాం. ₹2,500 ఉన్న బొగ్గు ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఇవాళ అదానికి ₹12,000 కొంటాడట టన్ను. అంటే ఎంత దోపిడీ ఉందో, అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఎలా ఉన్నాయో, అవినీతి ఎంత పరాకాష్ఠకు వెళ్తుందో ఇది ఎగ్జాంపుల్. నవరత్నాల్లో అమ్మఒడి అని చెప్పాడు, పాత ఫీజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిందే కదా, నీ తండ్రి ఉన్నప్పుడు పెట్టిన పథకాన్ని ఎందుకు ఇవాళ గాలి వదిలేశావు? జగనన్న అమ్మఒడి అన్నావు, సారా బుట్టికి వెళ్ళిపోయింది డబ్బులన్నీ. ఇవాళ ఫీజులు కట్టలే, కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వటంలే, సర్టిఫికేట్లు ఇవ్వటంలే. నిన్న పరీక్షలు పాస్ చేయించారు కదా, 10th ఇంటర్లో పాస్ చేయించారు, వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్తే ఫీజులు కట్టమంటున్నారు. ప్రభుత్వం ఫీజు చెల్లించినందువల్ల ఇవాళ ఆ పిల్లల రోడ్లు పాలైపోతున్నారు. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు ఇవాళ రోడ్లు పాలైపోతున్నారు. మా దగ్గరకు వస్తున్నారా, అయ్యో సర్టిఫికేట్లు ఇప్పించండి, కాలేజీ యాజమాన్యాలు మేము జీతాలు ఇచ్చుకోవాలి, మా మేనేజ్మెంట్ సంగతి మా ఫీజులు ఇస్తే కదని వాళ్ళు అంటారు. అంటే ఎలాంటి విద్యా విధానం లోపభూయిష్టంగా తయారు చేసి ఇవాళ ప్రైవేటు యాజమాన్యాల ఆస్తులన్నీ కబ్జా చేయటం కోసం 8 పోస్టులు రద్దు అంటున్నారు, ఆస్తులు మాకు దగలపరచండి అంటున్నారు. చూశారు విశాఖపట్నంలో ఏం జరిగిందో నిన్న. ఈ విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కబ్జా చేయటం కోసం విద్యా వ్యవస్థని కుప్పగూల్చే విధానంలో ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. అన్ని విధాల రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు. జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బు లేవు, రైతులకు ఇచ్చే డబ్బులు లేవు, విద్యా దీవెన లేదు, దళిత మైనారిటీ బలహీన వర్గాల వారికి కేటాయింపు చేసిన నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి. మరోవైపు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు, పనికిరాని చెత్త కుప్పలుగా మార్చేస్తున్నారు స్థానిక సంస్థలన్నింటినీ కూడా. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా తాము ఇవ్వాల్సిన 20% 25% కూడా డబ్బులు ఇవ్వకుండా పేమెంట్లు చేయనందువల్ల అవన్నీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ప్రపంచ బ్యాంక్ నుంచో, ఆసియన్ డెవలప్మెంట్ నుంచో ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. కేంద్రం స్మార్ట్ సిటీల కింద, అమృత పథకాల కింద ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టడంలో అవన్నీ ఆగిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రాయత్ పథకాల కింద 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కూడా సిఎఫ్ఎంఎస్ పేరు చెప్పి పక్కదారి పట్టించేసి స్థానిక సంస్థలకు నిధులు లేకుండా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. చట్టం ప్రకారం ఆ స్థానిక సంస్థల హక్కును హరిస్తా ఉన్నారు. పంచాయతీల్లో నిధులు లేవు, కార్పొరేషన్లో నిధులు లేవు, మున్సిపాలిటీల్లో నిధులు లేవు. ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరణ్య రోదన, మరి ఎంతమంది
సలహాదారులు ఏం చేస్తున్నారు మనకైతే తెలియటోల ఒక రాక్షస ఆనందం నిన్ను కొట్టడం బహుశా ముఖ్యమంత్రి గారికి మతి తప్పిందేమో అనుకుంటున్నా గతి తప్పి మతి తప్పిందేమో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు అనుకుంటున్నాను అసలు ఆయనకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందేమోనన్న ఆలోచన వస్తా ఉంది లేకపోతే ఏమిటి ఆటవిక అరాచక పాలన కోర్టులు ముట్టికాయలేస్తున్నాయి తప్పు పడతా ఉన్నాయి మీరు చేసే నిర్ణయాలన్నీ తప్పుడుమయమైపోతున్నాయి కక్షపూరితంగా ఉన్నాయి ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి రాజ్యాంగ ఉల్లంఘనగా ఉన్నాయి వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి 1922nd షెడ్యూల్ కి వ్యతిరేకంగా ఉన్నాయి మీ నిర్ణయాలన్నీ మాట్లాడితే అవసరం ఎవడి ఇచ్చాడండి నీకు ఈ అధికారాలు అవసరం ఏంటి వేర్ వి ఆర్ ప్రతిపక్షాలు రోడ్డు మీద వెళ్ళకూడదు ప్రతిపక్షాలు మాట్లాడకూడదు నువ్వు చేసే అరాచకాలన్నీ అనగదొక్కవాలా ఎవరు మాట్లాడకూడదా భావస్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో అందుకనే తెలుగుదేశం నిన్న రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి నియంతృత్వ పోకడ తలపిస్తూ ఉన్నాయి దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది ఒక్క నిమిషం వస్తున్నాను 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 సాయి గారు ఎంపీ గారు భరత్ గారు ఈ సారా ఇంతగా మన నియోజకవర్గంలో భారీగా వెళ్తుంది కదా నీ పాత్ర ఏంటి ఈ మత్తు పదార్థాలు రాష్ట్రంలో వస్తే నిన్న నర్సపూర్ లో లెహంగాల చాటున మత్తు పదార్థాలు వస్తే మీ పాత్ర ఏంటి ఇళ్ల స్థలాల మాటన దోపిడి మీ నాయకులందరూ కలిసి చేయలేదా రాజమహేంద్రం చుట్టుపక్కల తీసుకున్న స్థలాల్లో దోపిడి ఎవరి పాత్రలు ఉన్నాయి నిర్ధారణ కావాల్సిన అవసరం లేదా పనికిరాని భూములకి రెట్టింపు ధరలు ఇచ్చి ఇవాళ రాజమహేంద్రం చుట్టుపక్కల రాజమండ్రి రూరల్లో తీవ్ర అన్యాయం చేయలేదా మట్టి కొల్లగొడతా ఉన్నారు గ్రావెల్ కొల్లగొడతా ఉన్నారు ఇళ్ల స్థలాల ముసుగుతో భూముల సేకరణలో కొల్లగొడతా ఉన్నారు రా నేను చెప్తాను ఇవాళ వేమగిరిలో ఏదైతే 22 ఎకరాలు జిల్లా పరిషత్ భూమిని ఇళ్ల స్థలాలకు సేకరిస్తే అక్కడున్న కొండ లెవెల్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది బదులు ఎవరికో కట్టబెట్టి 100 కోట్లు దోచేశారు నీ నాయకత్వంలో మీ పార్టీ నాయకులు మీ పేరు చెబుతా ఉన్నారు ఎంపీ గారు ఇవాళ 6 అడుగుల లోతు గొయ్యలు పెట్టారు మళ్ళా పోర్చడానికి డబ్బు కావాలి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ జరిగే అవినీతి చైతన్య నగర్ లో గ్రావెల్ చాలా గట్టి గ్రావెల్ ఆ గ్రావెల్ రోడ్లు బదులు ఆ గ్రావెల్ బయటకు అమ్ముకొని బయట నుంచి ఎక్కడి నుంచో లీడ్ ఇచ్చి గ్రావెల్ తెచ్చి పోసినట్టుగా బిల్లులు చేశారు నీ పాత్ర ఏంటి ఎంపీ గారు సిగ్గుండాలి మీ అందరికీ పరిపాలన చేతగా ఏం జరిగింది 2.5 ఏళ్ళు అవుతుంది ఏం అభివృద్ధి సాధించారని కార్పొరేషన్లో 14th ఫైనాన్స్ 15th డబ్బు ఎందుకు రాలా పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు కేంద్రం నుంచి విడుదలైన ఎందుకు ఇవ్వలా టిట్కో ఇళ్ళు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలా ఇవన్నీ ప్రశ్నలే కదా అభివృద్ధి అంటే తెలుసా మీకు విదేశాల్లాగా ఉన్నాయి 4 గోతుల్లాగా ఉన్నాయి మరి ఆఫ్రికాలో ఉన్నట్టుంది విదేశాల్లో ఉన్నాయి ఎస్ విదేశాల్లో ఉన్నాం ఆఫ్రికా ఖండంలో రోడ్లు ఉన్నట్టే ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో ఉన్న రోడ్లాగానే ఉన్నాయి బాబు మరి విదేశాల్లోనే కదా విదేశాల్లో ఉన్నట్టే అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టే బాధ ఏం మాట్లాడతారు ఎంపీ గారు మీరు జైల్లో పెట్టాల్సింది మిమ్మల్ని మీ నాయకుల్ని ఇళ్ల స్థలాల్లో దోపిడీ చేసి మద్య ముసుగులో దోపిడీ చేసి మైనింగ్ ముసుగులో మోపిడీ చేసి సారాన్ని విపరీతంగా అమ్మిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ముందు జైల్లో దోయాలి మమ్మల్ని ఏమో అవసరస్లా మీరు రోడ్ల మీద ధర్నాలు చేస్తారా మీ నాయకులు వస్తే ఊరేగింపులు చేస్తారా మేము మెమజరిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడ న్యాయమయ్యా ఇది ప్రజాస్వామ్యమా చాలా మంది నియంతలు కాలగర్భంలోకి వెళ్తారు పదవి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది
అహంకారం పతనానికి దారితీస్తుంది. ఎవరికైనా ఇదే హెచ్చరిక. తప్పుడు కేసులు ఎక్కడో నర్సరీ వాళ్ళు వాళ్ళ ఈయన ఉంది నర్సరీ అసోసియేషన్ వాళ్ళ దాంట్లో జోక్యం. వాళ్ళు ఏదో ఇనానమస్కర్ చేసుకుంటుంటే దానికి అడ్డుపెట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ఆపారు. ఇప్పుడు కట్టమని ఇళ్ళని 75,000 స్టీలు 7 రూపాయలు ఎర్రటిగా ఎక్కడ కడతారు? ఇళ్ళు కట్టించండి. ప్రజలను దగా చేసి మోసం చేసి సెంట్రల్ జైలుకి నువ్వు సబ్ జైలుకి రెండింటికి తప్పని పరిస్థితి వస్తాయి. మీకు ఈరోజు స్వేచ్ఛ హరించబడతా ఉంటే, హక్కులు హరించబడతా ఉంటే రాష్ట్రాన్ని అల్లకల్లో ఆర్థికంగా దివాళా తీస్తా ఉంటే అసలు విషయం ఏంటి? ఆర్థిక దివాళా, రాష్ట్రానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పథకాల పేరుతో చేసిన విన్యాసాలన్నీ గండి కొట్టబడతా ఉన్నాయి. కనుక ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, పార్టీ ఆస్తుల మీద దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఇతర పార్టీల మీదకి ఎవరు వెళ్ళమని చెప్పారు? ఇళ్ల మీదకి వెళ్ళమని చెప్పారా? ఏ మీ ఇళ్ల మీదకి వెళ్ళొచ్చుగా? రేపొద్దున మేము కూడా 1,000 మందిని పోసి మీ ఇళ్ల మీద దాడి చేస్తే ఏం మాట్లాడతారు? ఈ నాయకులంతా కూడా పచ్చి బూతులు తిడతారు. పడాలి నాని ఏంటి? చెప్పమ్మా నువ్వు. అందుకనే కదా ఇప్పుడు ఓసలు లెక్కెడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. చాలా మంది జడ్జీల గురించి మాట్లాడి, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడి, అంటే మీ ఇష్టారాజ్యంగా మీ నియంత్రిత పోగడలతో అధికారం ఉంది కదా అని మీ ఇష్టారాజ్యంగా చాలా ఇస్తే సాగుతుందా? ఇట్ ఈస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మీ రౌడీజం సాగదు, ఎల్లకాలం సాగదు. ఇదే చంద్రశేఖర్ రెడ్డి మీ కాకినాడలో తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి, మర్చిపోపకండి. మరలా ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఆయన. రాను రాను రాను. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసినంత మాత్రాన, అరెస్టులు చేసి జైళ్లకు పంపించినంత మాత్రాన, అంటే ఎవరు కూడా నీ ఇష్టారాధిగా తప్పుడు సెక్షన్లు వేస్తే కోర్టుకి వెళ్ళకూడదు, కోర్టు విచారణ చేసి న్యాయం చెప్పకూడదు, బెయిల్ ఇవ్వకూడదు. అంటే మీ సొంత న్యాయస్థానాలా, సొంత కోర్టులు, సొంత చట్టాలా? రాజ్యాంగబద్ధమైన చట్టాలు లేవా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఒక ఫ్రస్ట్రేషన్ బహుశా దగ్గర పడుతుంది, కాలం దగ్గర పడుతోంది, దివాళా తీస్తుంది రాష్ట్రం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, అప్పు పుట్టిన పరిస్థితి వస్తుంది. కేంద్రం కూడా కళ్ళు తెరిచి ఈ పథకాలన్నీ నీరు గారిపోతున్నాయని ఆలోచన చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాంట్రాక్టర్లు ఎవడు పని చేయటంలా? నిన్ను అడిగితే మేమేం చేయమండి, కాంట్రాక్టర్ రావట్లేదు. కాంట్రాక్టర్లు ఎందుకు రావటం లేదంటే బిల్లులు ఇవ్వటం లేదు. బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదంటే సిఎఫ్ఎంస్ ఆగిపోయినాయి. మరి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఏమయ్యంటే కాకెత్తుకుపోయింది. మరి ఎక్కడికి పోతుందో, ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆ డబ్బంతా ఏమవుతుందో తెలియని అగమ్య గోచరంలో ఉన్నాం. కాగు కూడా కాకులు లెక్కలు చెబుతున్నారు. ఆ ఏజీ జాగ్రత్తగా కూర్చొని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ల పేరుతో పక్కదారి పట్టించిన ఈ అప్పులన్నీ ఏమైపోయినాయో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉగ్రవాద చర్యల వల్ల ప్రజలు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వ స్పాన్సర్డ్ రౌడీజం,
దానికి పోలీసుల వత్తాసు. పోలీసు యూనియన్ నాయకులు చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మా మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీ యూనియన్ అంతా ఏమైపోయారయ్యా, కళ్ళు మూసుకుపోయాయా? మీ అధికారులు జగన్మోహన్ రెడ్డి చేతిలో పప్పెట్లాగా మారి తప్పుడు కేసులు పెట్టించి దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను చిత్రిస్తూ కేసులు పెడుతున్నప్పుడు మీ యూనియన్ ఏమైపోయింది? మీరంత అసమర్థులా? మీ బాస్ కోసం మీరు చిలక పలకలు పలుకుతున్నారు, కానీ హక్కుల కోసం మేము మాట్లాడుతా ఉన్నాం. దయచేసి విఘ్నత ప్రదర్శించండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ న్యూట్రల్గా ఉండవలసిన మీరు మీ శాఖ పరు ప్రదర్శనలకు భంగం కలుగుతోంది. తస్మాత్ జాగ్రత్త, దాన్ని సర్దిద్దుకోమని యూనియన్ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. శీను గారు, ప్రసాద్ గారు, మారిన వాసు గారు, రాంబాబు గారు, నక్కా చిట్టిబాబు గారు, మచ్చేటి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, ఆ గోతులు కూడా మీరు ఎప్పుడు వస్తారో. వ్యామగిరి 60 కోట్లు దోచారయ్యా. వ్యామగిరిలో కొండ తవ్విగా కిందకు పెట్టిన గోతులతో 60 కోట్లు దోశారు. ఎంపీ గారి పేరుతోటే జరుగుతుంది అక్కడ. ఎంపీ గారి సహకారం అని చెబుతున్నారు, ఎంపీ గారికి తెలుసు అని చెబుతున్నారు అక్కడ అధికారులు. మేమేం చేయలేమంటున్నారు? మరి అలాంటప్పుడు రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు అక్కడ? అదేమంటే ఎక్కడో మెరకలట, మరి ఇక్కడ లేవు, ఆ పక్కనే ఉంటే మెరకలు. కొండ మాయం, గోతులు ప్రత్యక్షం, చెరువులు ప్రత్యక్షం. కట్టిన కిట్కో ఇడు పంతలాగా కొడతారు, కొంచెం ఆయిల్ ఏం కడతారు. సారథ్యంలో సిమెంట్ రేటు ఆకాశానికి వెళ్ళిపోతుంది, రోజుకి 20 రూపాయలు పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్టే సిమెంట్ రేటు కూడా రోజుకి 20 రూపాయలు పెంచుకుంటా పోతా ఉన్నారు. గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, 1000 రూపాయలకి వెళ్ళిపోయింది సిలిండర్. ఈరోజు పెట్రోల్ 115 రూపాయలకి, 112 రూపాయలకి డీజిల్, 112 రూపాయలు, 105 రూపాయలు. ఏమిటి దౌర్భాగ్యం? ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. అంటే ఇది ఒక ఆదాయంగా చూసుకొని రవాణా రంగాన్ని కుదేలు చేస్తా ఉన్నారు. ఫలితంగా అన్నిటి ధరలు పెరిగినాయి, భవన నిర్మాణ సామాగ్రి రేట్లు పెరిగినాయి, నిత్య జీవితావసర వస్తువులు పెరిగినాయి. రోజు రోజుకి
దినదినంగా మారింది సామాన్యుడి బతుకు, బుగ్గిగా మారింది. ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఇవాళ ఉల్లిపాయలు 60 రూపాయలకి, టమాటాలు 70 రూపాయలకి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? నూనెల ధరలు పెరిగిపోయినాయి, ఉప్పుల ధరలు పెరిగిపోయినాయి. ఒకవైపు ఇంటి పన్నుల మోత, ఇప్పుడే జీవో ఇష్యూ చేశారు పెంచిన పన్నులతోటి, చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు రేట్లు 33% పెంచేశారు, పరోక్షంగా 33% పన్నులు పెంచారు. రేపు ట్రూప్ ఛార్జీల కింద నడ్డు ఏర్పడతారు, 20 రూపాయలు కొంటున్నారు ఇవాళ. ఈ ప్రభుత్వం బొగ్గు తోటి నడిచే విద్యుత్ కేంద్రాలు మూసేసింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ అర్జెంటుగా కరెంటు కోతలు వస్తున్నాయి కనుక 20 రూపాయలు కొంటున్నారు. తాగేవాడే కడతాడు తాళ్ల పన్నని ఈ ప్రభుత్వ అసమర్థ విధానాలకి రేపు ట్రూప్ ఛార్జీల కింద యూనిట్కి 4 రూపాయలు 5 రూపాయలు మనం చెల్లించే దౌర్భాగ్య స్థితికి వెళ్తున్నాం. ₹2,500 ఉన్న బొగ్గు ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఇవాళ అదానికి ₹12,000 కొంటాడట టన్ను. అంటే ఎంత దోపిడీ ఉందో, అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఎలా ఉన్నాయో, అవినీతి ఎంత పరాకాష్ఠకెళ్తుందో ఇది ఎగ్జాంపుల్. నవరత్నాల్లో అమ్మఒడిని చెప్పాడు పాత ఫీజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిందే కదా, నీ తండ్రి ఉన్నప్పుడు పెట్టిన పథకాన్ని ఎందుకు ఇవాళ గాలి వదిలేశావు? జగనన్న అమ్మఒడి అన్నావు, సారా బుట్టికి వెళ్ళిపోయింది డబ్బులన్నీ. ఇవాళ ఫీజులు కట్టలే, కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వటంలే, సర్టిఫికేట్లు ఇవ్వటంలే. నిన్న పరీక్షలు పాస్ చేయించారు కదా, 10th ఇంటర్లో పాస్ చేయించారు, వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్తే ఫీజులు కట్టమంటున్నారు. ప్రభుత్వం ఫీజు చెల్లించినందువల్ల ఇవాళ ఆ పిల్లల రోడ్లు పాలైపోతున్నారు. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు ఇవాళ రోడ్లు పాలైపోతున్నారు. మా దగ్గరకు వస్తున్నారా, అయ్యో సర్టిఫికేట్లు ఇప్పించండి, కాలేజీ యాజమాన్యాలు మేము జీతాలు ఇచ్చుకోవాలి, మా మేనేజ్మెంట్ సంగతి మా ఫీజులు ఇస్తే కదని వాళ్ళు అంటారు. అంటే ఎలాంటి విద్యా విధానం లోపభూయిష్టంగా తయారు చేసి ఇవాళ ప్రైవేటు యాజమాన్యాల ఆస్తులన్నీ కబ్జా చేయటం కోసం 8 పోస్టులు రద్దు అంటున్నారు, ఆస్తులు మాకు దగలపరచండి అంటున్నారు. చూశారు విశాఖపట్నంలో ఏం జరిగిందో నిన్న. ఈ విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కబ్జా చేయటం కోసం విద్యా వ్యవస్థని కుప్పగూల్చే విధానంలో ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. అన్ని విధాల రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు. జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బు లేవు, రైతులకు ఇచ్చే డబ్బులు లేవు, విద్యా దీవెన లేదు, దళిత మైనారిటీ బలహీన వర్గాల వారికి కేటాయింపు చేసిన నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి. మరోవైపు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు, పనికిరాని చెత్త కుప్పలుగా మార్చేస్తున్నారు స్థానిక సంస్థలన్నింటినీ కూడా. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా తాము ఇవ్వాల్సిన 20% 25% కూడా డబ్బులు ఇవ్వకుండా పేమెంట్లు చేయనందువల్ల అవన్నీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ప్రపంచ బ్యాంక్ నుంచో, ఆసియన్ డెవలప్మెంట్ నుంచి ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. కేంద్రం స్మార్ట్ సిటీల కింద, అమృత పథకాల కింద ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టడంలో అవన్నీ ఆగిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రాయత్ పథకాల కింద 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కూడా సిఎఫ్ఎంఎస్ పేరు చెప్పి పక్కదారి పట్టించేసి స్థానిక సంస్థలకు నిధులు లేకుండా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. చట్టం ప్రకారం ఆ స్థానిక సంస్థల హక్కును హరిస్తా ఉన్నారు. పంచాయతీల్లో నిధులు లేవు, కార్పొరేషన్లో నిధులు లేవు, మున్సిపాలిటీల్లో నిధులు లేవు. ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరణ్య రోదన, మరి ఎంతమంది సలహాదారులు ఏం చేస్తున్నారో మనకైతే తెలియటంలా. ఒక రాక్షస ఆనందం,
నిన్ను కొట్టడం బహుశా ముఖ్యమంత్రి గారికి మతి తెప్పిందేమో అనుకుంటున్నా, గతి తప్పి మతి తెప్పిందేమో, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు అనుకుంటున్నాను. అసలు ఆయనకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందేమో ఆలోచన వస్తూ ఉంది. లేకపోతే ఏమిటి ఆటవిక అరాచక పాలన? కోర్టులు ముట్టుకాయలేస్తున్నాయి, తప్పు పడతా ఉన్నాయి, మీరు చేసే నిర్ణయాలన్నీ తప్పుడుమయమైపోతున్నాయి, కక్షస్ఫూర్తిగా ఉన్నాయి, ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, రాజ్యాంగ ఉల్లంఘనగా ఉన్నాయి, వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి, 19, 20, 22nd షెడ్యూల్కి వ్యతిరేకంగా ఉన్నాయి మీ నిర్ణయాలన్నీ. మాట్లాడితే హౌస్ అరెస్ట్ ఎవడిచ్చాడండి నీకు ఈ అధికారాలు? హౌస్ అరెస్ట్ ఏంటి? వేర్ వీఆర్? ప్రతిపక్షాలు రోడ్డు మీద వెళ్ళకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, నువ్వు చేసే అరాచకాలన్నీ అనగదొక్కవాలా? ఎవరు మాట్లాడకూడదా? భావస్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? అందుకనే తెలుగుదేశం నిన్న రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి, నియంతృత్వ పోకడ తలపిస్తూ ఉన్నాయి, దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ఒక్క నిమిషం, వస్తున్నాను సాయి గారు. ఎంపీ గారు భరత్ గారు, ఈ సారా ఇంతగా మన నియోజకవర్గంలో భారీగా వెళ్తుంది కదా, నీ పాత్ర ఏంటి? ఈ మత్తు పదార్థాలు రాష్ట్రంలో వస్తే నిన్న నర్సపూర్ లో లెహంగాల చోటన మత్తు పదార్థాలు వస్తే మీ పాత్ర ఏంటి? ఇళ్ల స్థలాల మాటన దోపిడీ మీ నాయకులందరూ కలిసి చేయలేదా? రాజమహేంద్రం చుట్టుపక్కల తీసుకున్న స్థలాల్లో దోపిడీ ఎవరి పాత్రలు ఉన్నాయి? నిర్ధారణ కావాల్సిన అవసరం లేదా? పనికిరాని భూములకి రెట్టింపు ధరలు ఇచ్చి ఇవాళ రాజమహేంద్రం చుట్టుపక్కల రాజమండ్రి రూరల్లో తీవ్ర అన్యాయం చేయలేదా? మట్టి కొల్లగొడతా ఉన్నారు, గ్రావెల్ కొల్లగొడతా ఉన్నారు, ఇళ్ల స్థలాల ముసుగుతో భూముల సేకరణలో కొల్లగొడతా ఉన్నారు. రా, నేను చెప్తాను ఇవాళ వేమగిరిలో ఏదైతే 22 ఎకరాలు జిల్లా పరిషత్ భూమిని ఇళ్ల స్థలాలకు సేకరిస్తే అక్కడున్న కొండ లెవెల్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన బదులు ఎవరికో కట్టబెట్టి 100 కోట్లు దోచేశారు నీ నాయకత్వంలో మీ పార్టీ నాయకులు. మీ పేరు చెబుతా ఉన్నారు ఎంపీ గారు. ఇవాళ 6 అడుగుల లోతు గొయ్యలు పెట్టారు, మళ్ళా పూడ్చడానికి డబ్బు కావాలి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ జరిగే అవినీతి, చైతన్య నగర్ లో గ్రావెల్, చాలా గట్టి గ్రావెల్, ఆ గ్రావెల్ రోడ్లు బదులు ఆ గ్రావెల్ బయటకు అమ్ముకొని బయట నుంచి ఎక్కడి నుంచో లీడ్ ఇచ్చి గ్రావెల్ తెచ్చి పోసినట్టుగా బిల్లులు చేశారు, నీ పాత్ర ఏంటి ఎంపీ గారు? సిగ్గుండాలి మీ అందరికీ. పరిపాలన చేతగా ఏం జరిగింది? 2.5 ఏళ్ళు అవుతుంది, ఏం అభివృద్ధి సాధించారని? కార్పొరేషన్లో 14th ఫైనాన్స్ 15th డబ్బు ఎందుకు రాలా? పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు కేంద్రం నుంచి విడుదలైన ఎందుకు ఇవ్వలా? టిట్కో ఇల్లు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలా? ఇవన్నీ ప్రశ్నలే కదా. అభివృద్ధి అంటే తెలుసా మీకు? విదేశాల్లాగా ఉన్నాయి, 4 గోతుల్లాగా ఉన్నాయి. మరి ఆఫ్రికాలో ఉన్నట్టుంది, విదేశాల్లో ఉన్నాయి. ఎస్, విదేశాల్లో ఉన్నాం. ఆఫ్రికా ఖండంలో రోడ్లు ఉన్నట్టే ఉన్నాయి, ఆఫ్రికా ఖండంలో ఉన్న రోడ్లాగానే ఉన్నాయి బాబు. మరి విదేశాల్లోనే కదా, విదేశాల్లో ఉన్నట్టే అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టే బాగా. ఏం మాట్లాడతారు ఎంపీ గారు? మీరు జైల్లో పెట్టాల్సింది మిమ్మల్ని, మీ నాయకుల్ని. ఇళ్ల స్థలాల్లో దోపిడీ చేసి, మద్యం ముసుగులో దోపిడీ చేసి, మైనింగ్ ముసుగులో మోపిడీ చేసి సారాన్ని విపరీతంగా అమ్మిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ముందు జైల్లో దోయాలి. మమ్మల్ని ఏమో అవసరస్లా, మీరు రోడ్ల మీద ధర్నాలు చేస్తారా? మీ నాయకులు వస్తే ఊరేగింపులు చేస్తారా? మేము మెమజరిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఇది ప్రజాస్వామ్యమా? చాలా మంది నియంతలు కాలగర్భంలోకి వెళ్తారు. పదవి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, అహంకారం పతనానికి దారితీస్తుంది. ఎవరికైనా ఇదే హెచ్చరిక.
తప్పుడు కేసులు ఎక్కడో నర్సరీ వాళ్ళు వాళ్ళ యూనియన్ ఉంది, నర్సరీ అసోసియేషన్ వాళ్ళ దాంట్లో జోక్యం. వాళ్ళు ఏదో ఇనానమస్గా చేసుకుంటుంటే దానికి అడ్డుపెట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ఆపారు. ఇప్పుడు కట్టమని ఇళ్ళని 75,000 స్టీలు 7 రూపాయలు ఎర్రటిగా ఎక్కడ కడతారు? ఇల్లు కట్టించండి. ప్రజలను దగా చేసి మోసం చేసి సెంట్రల్ జైలుకి నువ్వు సబ్ జైలుకి రెండింటికి తప్పని పరిస్థితి వస్తాయి. మీకు ఈరోజు స్వేచ్ఛ హరించబడతా ఉంటే, హక్కులు హరించబడతా ఉంటే రాష్ట్రాన్ని అల్లకల్లో ఆర్థికంగా దివాళా తీస్తా ఉంటే మంచి. అసలు విషయం ఏంటి? ఆర్థిక దివాళా, రాష్ట్రానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పథకాల పేరుతో చేసిన విన్యాసాలన్నీ గండి కొట్టబడతా ఉన్నాయి. కనుక ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, పార్టీ ఆస్తుల మీద దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఇతర పార్టీల మీదకి ఎవరు వెళ్ళమని చెప్పారు? ఇళ్ల మీదకి వెళ్ళమని చెప్పారా? ఏ మీ ఇళ్ల మీదకి వెళ్ళొచ్చుగా? రేపొద్దున మేము కూడా 1,000 మందిని పోసి మీ ఇళ్ల మీద దాడి చేస్తే ఏం మాట్లాడతారు? ఈ నాయకులంతా కూడా పచ్చి బూతులు తిడతారు. పడాలి నాని ఏంటి? చెప్పమ్మా నువ్వు. అందుకనే కదా ఇప్పుడు ఓసలు ఎక్కడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. చాలా మంది జడ్జీల గురించి మాట్లాడి, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడి, అంటే మీ ఇష్టారాజ్యంగా మీ నియంత్రిత పోగొట్లతో అధికారం ఉంది కదా అని మీ ఇష్టారాజ్యంగా చాలా ఇస్తే సాగుతుందా? ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మీ రౌడీజం సాగదు, ఎల్లకాలం సాగదు. ఇదే చంద్రశేఖర రెడ్డి మీ కాకినాడలో తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి, మర్చిపోపకండి. మరలా ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఆయన. రాను రాను రాను. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసినంత మాత్రాన, అరెస్టులు చేసి జైళ్లకు పంపించినంత మాత్రాన, అంటే ఎవరు కూడా నీ ఇష్టారాధ్యంగా తప్పుడు సెక్షన్లు వేస్తే కోర్టుకు వెళ్ళకూడదు, కోర్టు విచారణ చేసి న్యాయం చెప్పకూడదు, బెయిల్ ఇవ్వకూడదు. అంటే మీ సొంత న్యాయస్థానాలా, సొంత కోర్టులు, సొంత చట్టాలా? రాజ్యాంగబద్ధమైన చట్టాలు లేవా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఒక ఫ్రస్ట్రేషన్ బహుశా దగ్గర పడుతుంది, కాలం దగ్గర పడుతోంది, దివాళా తీస్తుంది రాష్ట్రం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, అప్పు పుట్టిన పరిస్థితి వస్తుంది. కేంద్రం కూడా కళ్ళు తెరిచి ఈ పథకాలన్నీ నీరు గారిపోతున్నాయని ఆలోచన చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాంట్రాక్టర్లు ఎవడు పని చేయటంలా? నిన్ను అడిగితే మేమేం చేయమండి, కాంట్రాక్టర్ రావట్లేదు, కాంట్రాక్టర్లు ఎందుకు రావటం లేదంటే బిల్లులు ఇవ్వటం లేదు, బిల్లులు ఎందుకు ఇవ్వటం లేదంటే సిఎఫ్ఎంస్ ఆగిపోయినాయి. మరి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఏమయ్యంటే కాకెత్తుకుపోయింది. మరి ఎక్కడికి పోతుందో, ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆ డబ్బంతా ఏమవుతుందో తెలియని అగమ్య గోచరంలో ఉన్నాం. కాగు కూడా కాకులు లెక్కలు చెబుతున్నారు. ఆ ఏజీ జాగ్రత్తగా కూర్చొని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ల పేరుతో పక్కదారి పట్టించిన ఈ అప్పులన్నీ ఏమైపోయినాయో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది, ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉగ్రవాద చర్యల వల్ల ప్రజలు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వ స్పాన్సర్డ్ రౌడీజం, దానికి పోలీసుల వత్తాసు. పోలీసు యూనియన్ నాయకులు చిలకపరకలు పలుకుతా ఉన్నారు.
మేము అడుగుతా ఉన్నాం, మా మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీ యూనియన్ అంతా ఏమైపోయారయ్యా? కళ్ళు మూసుకుపోయాయా? మీ అధికారులు జగన్మోహన్ రెడ్డి చేతిలో పప్పెట్లాగా మారి తప్పుడు కేసులు పెట్టించి దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను చిత్రిస్తూ కేసులు పెడుతున్నప్పుడు మీ యూనియన్ ఏమైపోయింది? మీరంత అసమర్థులా? మీ బాస్ కోసం మీరు చిలక పలకలు పలుకుతున్నారు, కానీ హక్కుల కోసం మేము మాట్లాడుతా ఉన్నాం. దయచేసి విఘ్నత ప్రదర్శించండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ న్యూట్రల్గా ఉండవలసిన మీరు మీ శాఖ పరు ప్రదర్శనలకు భంగం కలుగుతోంది. తస్మాత్ జాగ్రత్త, దాన్ని సర్దిద్దుకోమని యూనియన్ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. శీను గారు, ప్రసాద్ గారు, మారిన వాసు గారు, రాంబాబు గారు, నక్కా చిట్టిబాబు గారు, మచ్చేటి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, ఆ గోతులు కూడా మీరు ఎప్పుడు వస్తారో. వ్యామగిరి 60 కోట్లు దోచారయ్యా. వ్యామగిరిలో కొండ తవ్విగా కిందకు పెట్టిన గోతులతో 60 కోట్లు దోశారు. ఎంపీ గారి పేరుతోటే జరుగుతుంది అక్కడ. ఎంపీ గారి సహకారం అని చెబుతున్నారు, ఎంపీ గారికి తెలుసు అని చెబుతున్నారు అక్కడ అధికారులు. మేమేం చేయలేమంటున్నారు? మరి అలాంటప్పుడు రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు అక్కడ? అదేమంటే ఎక్కడో మెరకలట, మరి ఇక్కడ లేవు, ఆ పక్కనే ఉంటే మెరకలు. కొండ మాయం, గోతులు ప్రత్యక్షం, చెరువులు ప్రత్యక్షం. కట్టిన కిట్కో ఇడు పంతలాగా కొడతారు, కొంచెం ఆయిల్ ఏం కడతారు. సారథ్యంలో సిమెంట్ రేటు ఆకాశానికి వెళ్ళిపోతుంది, రోజుకి 20 రూపాయలు పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్టే సిమెంట్ రేటు కూడా రోజుకి 20 రూపాయలు పెంచుకుంటా పోతా ఉన్నారు. గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, 1000 రూపాయలకు వెళ్ళిపోయింది సిలిండర్. ఈరోజు పెట్రోల్ 115 రూపాయలకి, 112 రూపాయలకి డీజిల్, 112 రూపాయలు, 105 రూపాయలు. ఏమిటి దౌర్భాగ్యం? ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. అంటే ఇది ఒక ఆదాయంగా చూసుకొని రవాణా రంగాన్ని కుదేలు చేస్తూ ఉన్నారు. ఫలితంగా అన్నిటి ధరలు పెరిగినాయి, భవన నిర్మాణ సామాగ్రి రేట్లు పెరిగినాయి, నిత్య జీవితావసర వస్తువులు పెరిగినాయి. రోజు రోజుకి దినదినంగా మారింది సామాన్యుడి బతుకు, బుగ్గిగా మారింది.
ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఇవాళ ఉల్లిపాయలు 60 రూపాయలకి, టమాటాలు 70 రూపాయలకి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? నూనెల ధరలు పెరిగిపోయినాయి, ఉప్పుల ధరలు పెరిగిపోయినాయి. ఒకవైపు ఇంటి పన్నుల మోత, ఇప్పుడే జీవో ఇష్యూ చేశారు పెంచిన పన్నులతో. చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు రేట్లు 33% పెంచేశారు. పరోక్షంగా 33% పన్నులు పెంచారు. రేపు ట్రాప్ ఛార్జీల కింద నడ్డు ఎరగొడతారు, 20 రూపాయలు కొంటున్నారు ఇవాళ. ఈ ప్రభుత్వం బొగ్గు తోటి నడిచే విద్యుత్ కేంద్రాలు మూసేసింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ అర్జెంటుగా కరెంటు కోతలు వస్తున్నాయి కనుక 20 రూపాయలు కొంటున్నారు. తాగేవాడే కడతాడు తాళ్ల పన్నని ఈ ప్రభుత్వ అసమర్థ విధానాలకి రేపు ట్రూప్ ఛార్జీల కింద యూనిట్కి 4 రూపాయలు 5 రూపాయలు మనం చెల్లించే దౌర్భాగ్య స్థితికి వెళ్తున్నాం. ₹2,500 ఉన్న బొగ్గు ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఇవాళ అదానికి ₹12,000 కొంటాడట టన్ను. అంటే ఎంత దోపిడీ ఉందో, అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఎలా ఉన్నాయో, అవినీతి ఎంత పరాకాష్ఠకెళ్తుందో ఇది ఎగ్జాంపుల్. నవరత్నాల్లో అమ్మఒడి అని చెప్పాడు, పాత ఫీజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిందే కదా, నీ తండ్రి ఉన్నప్పుడు పెట్టిన పథకాన్ని ఎందుకు ఇవాళ గాలి వదిలేశావు? జగనన్న అమ్మఒడి అన్నావు, సారా బుట్టికి వెళ్ళిపోయింది డబ్బులన్నీ. ఇవాళ ఫీజులు కట్టలే, కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వటంలే, సర్టిఫికేట్లు ఇవ్వటంలే. నిన్న పరీక్షలు పాస్ చేయించారు కదా, 10th ఇంటర్లో పాస్ చేయించారు. వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్తే ఫీజులు కట్టమంటున్నారు. ప్రభుత్వం ఫీజు చెల్లించినందువల్ల ఇవాళ ఆ పిల్లల రోడ్లు పాలైపోతున్నారు. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు ఇవాళ రోడ్లు పాలైపోతున్నారు. మా దగ్గరకు వస్తున్నారా, అయ్యో సర్టిఫికేట్లు ఇప్పించండి, కాలేజీ యాజమాన్యాలు మేము జీతాలు ఇచ్చుకోవాలి, మా మేనేజ్మెంట్ సంగతి మా ఫీజులు ఇస్తే కదని వాళ్ళు అంటారు. అంటే ఎలాంటి విద్యా విధానం లోపభూయిష్టంగా తయారు చేసి ఇవాళ ప్రైవేటు యాజమాన్యాల ఆస్తులన్నీ కబ్జా చేయటం కోసం 8 పోస్టులు రద్దు అంటున్నారు, ఆస్తులు మాకు దఖలపరచండి అంటున్నారు. చూశారు విశాఖపట్నంలో ఏం జరిగిందో నిన్న. ఈ విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కబ్జా చేయటం కోసం విద్యా వ్యవస్థని కుప్పగూల్చే విధానంలో ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. అన్ని విధాల రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు. జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బులు లేవు, రైతులకు ఇచ్చే డబ్బులు లేవు, విద్యా దీవెన లేదు, దళిత, మైనారిటీ, బలహీన వర్గాల వారికి కేటాయింపు చేసిన నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి. మరోవైపు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు, పనికిరాని చెత్తకుప్పలుగా మార్చేస్తున్నారు స్థానిక సంస్థలన్నింటినీ కూడా. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా తాము ఇవ్వాల్సిన 20% 25% కూడా డబ్బులు ఇవ్వకుండా పేమెంట్లు చేయనందువల్ల అవన్నీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ప్రపంచ బ్యాంక్ నుంచి, ఆసియన్ డెవలప్మెంట్ నుంచి ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. కేంద్రం స్మార్ట్ సిటీల కింద, అమృత పథకాల కింద ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టడంలో అవన్నీ ఆగిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రయత్న పథకాల కింద 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కూడా సిఎఫ్ఎంఎస్ పేరు చెప్పి పక్కదారి పట్టించేసి స్థానిక సంస్థలకు నిధులు లేకుండా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. చట్టం ప్రకారం ఆ స్థానిక సంస్థల హక్కును హరిస్తా ఉన్నారు. పంచాయతీల్లో నిధులు లేవు, కార్పొరేషన్లో నిధులు లేవు, మున్సిపాలిటీలో నిధులు లేవు. ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరణ్య రోదన, మరి ఎంతమంది సలహాదారులు ఏం చేస్తున్నారు మనకైతే తెలియటంలా, ఒక రాక్షస ఆనందం. నిన్న కూడా బహుశా ముఖ్యమంత్రి గారికి మతి తప్పిందేమో అనుకుంటున్నా, గతి తప్పి మతి తప్పిందేమో,
రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు అనుకుంటున్నాను. అసలు ఆయనకు సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందేమో ఆలోచన వస్తూ ఉంది. లేకపోతే ఏమిటి ఆటవిక అరాచక పాలన? కోర్టులు ముట్టుకాయలేస్తున్నాయి, తప్పు పడతా ఉన్నాయి, మీరు చేసే నిర్ణయాలన్నీ తప్పుడుమయమైపోతున్నాయి, కక్షస్ఫూర్తిగా ఉన్నాయి, ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, రాజ్యాంగ ఉల్లంఘనగా ఉన్నాయి, వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి, 19, 20, 22nd షెడ్యూల్కి వ్యతిరేకంగా ఉన్నాయి మీ నిర్ణయాలన్నీ. మాట్లాడితే హౌస్ అరెస్ట్ ఎవడిచ్చాడండి నీకు ఈ అధికారాలు? హౌస్ అరెస్ట్ ఏంటి? వేర్ వీఆర్? ప్రతిపక్షాలు రోడ్డు మీద వెళ్ళకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, నువ్వు చేసే అరాచకాలన్నీ అనగదొక్కవాలా? ఎవరు మాట్లాడకూడదా? భావస్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? అందుకనే తెలుగుదేశం నిన్న రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి, నియంతృత్వ పోకడ తలపిస్తూ ఉన్నాయి, దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ఒక్క నిమిషం, వస్తున్నాను సాయి గారు. ఎంపీ గారు భరత్ గారు, ఈ సారా ఇంతగా మన నియోజకవర్గంలో భారీగా వెళ్తుంది కదా, నీ బాధ ఏంటి? ఈ మత్తు పదార్థాలు రాష్ట్రంలో వస్తే నిన్న నర్సపూర్లో లెహంగాల చోటన మత్తు పదార్థాలు వస్తే మీ పాత్ర ఏంటి? ఇళ్ల స్థలాల మాటన దోపిడీ మీ నాయకులందరూ కలిసి చేయలేదా? రాజమహేంద్రం చుట్టుపక్కల తీసుకున్న స్థలాల్లో దోపిడీ ఎవరి పాత్రలు ఉన్నాయి? నిర్ధారణ కావాల్సిన అవసరం లేదా? పనికిరాని భూములకి రెట్టింపు ధరలిచ్చి ఇవాళ రాజమహేంద్రం చుట్టుపక్కల రాజమండ్రి రూరల్లో తీవ్ర అన్యాయం చేయలేదా? మట్టి కొల్లగొడతా ఉన్నారు, గ్రావెల్ కొల్లగొడతా ఉన్నారు, ఇళ్ల స్థలాల ముసుగుతో భూముల సేకరణలో కొల్లగొడతా ఉన్నారు. రా నేను చెప్తాను ఇవాళ వేమగిరిలో ఏదైతే 22 ఎకరాలు జిల్లా పరిషత్ భూమిని ఇళ్ల స్థలాలకు సేకరిస్తే అక్కడున్న కొండ లెవెల్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది బదులు ఎవరికో కట్టబెట్టి 100 కోట్లు దోచేశారు నీ నాయకత్వంలో మీ పార్టీ నాయకులు. మీ పేరు చెబుతా ఉన్నారు ఎంపీ గారు. ఇవాళ 6 అడుగుల లోతు గొయ్యలు పెట్టారు, మళ్ళా పోర్చడానికి డబ్బు కావాలి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ జరిగే అవినీతి, చైతన్య నగర్ లో గ్రావెల్, చాలా గట్టి గ్రావెల్, ఆ గ్రావెల్ రోడ్లు బదులు ఆ గ్రావెల్ బయటకు అమ్ముకొని బయట నుంచి ఎక్కడి నుంచో లీడ్ ఇచ్చి గ్రావెల్ తెచ్చి పోసినట్టుగా బిల్లులు చేశారు. నీ పాత్ర ఏంటి ఎంపీ గారు? సిగ్గుండాలి మీ అందరికీ. పరిపాలన చేతగా ఏం జరిగింది? 2.5 ఏళ్ళు అవుతుంది, ఏం అభివృద్ధి సాధించారని? కార్పొరేషన్లో 14th ఫైనాన్స్ 15th డబ్బు ఎందుకు రాలా? పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు కేంద్రం నుంచి విడుదలైన ఎందుకు ఇవ్వాల? టిట్కో ఇళ్ళు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాల? ఇవన్నీ ప్రశ్నలే కదా. అభివృద్ధి అంటే తెలుసా మీకు? విదేశాల్లాగా ఉన్నాయి, 4 గోతుల్లాగా ఉన్నాయి. మరి ఇది ఆఫ్రికాలో ఉన్నట్టుంది. విదేశాల్లోనే, ఎస్ విదేశాల్లో ఉన్నాం, ఆఫ్రికా ఖండంలో రోడ్లు ఉన్నట్టే ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఉన్న రోడ్లాగానే ఉన్నాయి బాబు. మరి విదేశాల్లోనే కదా, విదేశాల్లాగా ఉన్నట్టే అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టే బాధ. ఏం మాట్లాడతారు ఎంపీ గారు? మీరు జైల్లో పెట్టాల్సింది మిమ్మల్ని, మీ నాయకుల్ని. ఇళ్ల స్థలాల్లో దోపిడీ చేసి, మద్యం ముసుగులో దోపిడీ చేసి, మైనింగ్ ముసుగులో మోపిడీ చేసి సారాన్ని విపరీతంగా అమ్మిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ముందు జైల్లో తోయాలి. మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్లా? మీరు రోడ్ల మీద ధర్నాలు చేస్తారా? మీ నాయకులు వస్తే ఊరేగింపులు చేస్తారా? మేము మెమజరిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఇది ప్రజాస్వామ్యమా? చాలా మంది నియంతలు కాలగర్భంలో కలుస్తారు. పదవి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, అహంకారం పతనానికి దారితీస్తుంది. ఎవరికైనా ఇదే హెచ్చరిక. తప్పుడు కేసులు ఎక్కడో నర్సరీ వాళ్ళు వాళ్ళ ఈయన ఉంది,
నర్సరీ అసోసియేషన్ వాళ్ళ దాంట్లో జోక్యం. వాళ్ళు ఏదో ఇనానమస్క చేసుకుంటుంటే దానికి అడ్డుపెట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ఆపారు. ఇప్పుడు కట్టమని ఇళ్ళని 75,000 స్టీలు 7 రూపాయలు ఎర్రటిగా ఎక్కడ కడతారు? ఇల్లు కట్టించండి. ప్రజలను దగా చేసి మోసం చేసి సెంట్రల్ జైలుకి నువ్వు సబ్ జైలుకి రెండింటికి తప్పని పరిస్థితి వస్తాయి. మీకు ఈరోజు స్వేచ్ఛ హరించబడతా ఉంటే, హక్కులు హరించబడతా ఉంటే రాష్ట్రాన్ని అల్లకల్లోని ఆర్థికంగా దివాళా తీస్తా ఉంటే మంచి. అసలు విషయం ఏంటి? ఆర్థిక దివాళా, రాష్ట్రానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పథకాల పేరుతో చేసిన విన్యాసాలన్నీ గండి కొట్టబడతా ఉన్నాయి. కనుక ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, పార్టీ ఆస్తుల మీద దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఇతర పార్టీల మీదకి ఎవరు వెళ్ళమని చెప్పారు? ఇళ్ల మీదకి వెళ్ళమని చెప్పారా? ఏ మీ ఇళ్ల మీదకి వెళ్ళొచ్చుగా? రేపొద్దున మేము కూడా వేల మందిని పోసి మీ ఇళ్ల మీద దాడి చేస్తే ఏం మాట్లాడతారు? ఈ నాయకులంతా కూడా పచ్చి బూతులు తిడతారు. పడాలి నాని ఏంటి? చెప్పమ్మ నువ్వు. అందుకనే కదా ఇప్పుడు ఊసలు లెక్కెడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. చాలా మంది జడ్జీల గురించి మాట్లాడి, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడి, అంటే మీ ఇష్టారాజ్యంగా మీ నియంత్రణతో పోగొట్టలతో అధికారం ఉంది కదా అని మీ ఇష్టారాజ్యంగా చాలా ఇస్తే సాగుతుందా? ఇట్ ఈస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మీ రౌడీజం సాగదు, ఎల్లకాలం సాగదు. ఇదే చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడలో తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి, మర్చిపోపకండి. మరలా ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఆయన. రాను రాను రాను. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసినంత మాత్రాన, అరెస్టులు చేసి జైళ్లకు పంపించినంత మాత్రాన, అంటే ఎవరు కూడా నీ ఇష్టారాధ్యంగా తప్పుడు సెక్షన్లు వేస్తే కోర్టుకు వెళ్ళకూడదు, కోర్టు విచారణ చేసి న్యాయం చెప్పకూడదు, బెయిల్ ఇవ్వకూడదు. అంటే మీ సొంత న్యాయస్థానాలా, సొంత కోర్టులు, సొంత చట్టాలా? రాజ్యాంగబద్ధమైన చట్టాలు లేవా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఒక ఫ్రస్ట్రేషన్ బహుశా దగ్గర పడుతోంది, కాలం దగ్గర పడుతోంది. దివాళా తీస్తుంది రాష్ట్రం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తోంది, అప్పు పుట్టిన పరిస్థితి వస్తోంది. కేంద్రం కూడా కళ్ళు తెరిచి ఈ పథకాలన్నీ నీరు గారిపోతున్నాయని ఆలోచన చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాంట్రాక్టర్లు ఎవడు పని చేయటంలా? నిన్ను అడిగితే మేమేం చేయమండి, కాంట్రాక్టర్ రావట్లేదు. కాంట్రాక్టర్లు ఎందుకు రావటం లేదంటే బిల్లులు ఇవ్వటం లేదు. బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదంటే సిఎఫ్ఎం సాగిపోయినాయి. మరి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఏమయ్యంటే కాకెత్తుకుపోయింది. మరి ఎక్కడికి పోతుందో, ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆ డబ్బంతా ఏమవుతుందో తెలియని అగమ్య గోచరంలో ఉన్నాం. కాగు కూడా కాగులు లెక్కలు చెబుతున్నారు. ఆ ఏజీ జాగ్రత్తగా కూర్చొని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ల పేరుతో పక్కదారి పట్టించిన ఈ అప్పులన్నీ ఏమైపోయినాయో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది. ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉగ్రవాద చర్యల వల్ల ప్రజలు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వ స్పాన్సర్డ్ రౌడీజం, దానికి పోలీసుల వత్తాసు. పోలీసు యూనియన్ నాయకులు చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మా మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీ యూనియన్ అంతా ఏమైపోయారయ్యా?
కళ్ళు మూసుకుపోయాయా? మీ అధికారులు జగన్మోహన్ రెడ్డి చేతిలో పప్పెట్లాగా మారి తప్పుడు కేసులు పెట్టించి దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను చిత్రిస్తూ కేసులు పెడుతున్నప్పుడు మీ యూనియన్ ఏమైపోయింది? మీరంత అసమర్థులా? మీ బాస్ కోసం మీరు చిలక పలకలు పలుకుతున్నారు, కానీ హక్కుల కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి విఘ్నత ప్రదర్శించండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ న్యూట్రల్గా ఉండవలసిన మీరు, మీ శాఖ పరు ప్రదర్శనలకు భంగం కలుగుతోంది. తస్మాత్ జాగ్రత్త, దాన్ని సర్దిద్దుకోమని యూనియన్ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. శీను గారు, ప్రసాద్ గారు, మారిన వాసు గారు, రాంబాబు గారు, నక్కా చిట్టిబాబు గారు, మచ్చేటి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, ఆ గోతులు కూడా మీరు ఎప్పుడు వస్తారో. వ్యామగిరి 60 కోట్లు దోచారయ్యా. వ్యామగిరిలో కొండ తవ్విగా కిందకు పెట్టిన గోతులతో 60 కోట్లు దోచారు. ఎంపీ గారి పేరుతోటే జరుగుతుంది అక్కడ. ఎంపీ గారి సహకారం అని చెబుతున్నారు, ఎంపీ గారికి తెలుసు అని చెబుతున్నారు అక్కడ అధికారులు. మేమేం చేయలేమంటున్నారు? మరి అలాంటప్పుడు రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు అక్కడ? అదేమంటే ఎక్కడో మెరకలట, మరి ఇక్కడ లేవు, ఆ పక్కనే ఉంటాయి మెరకలు. కొండ మాయం, గోతులు ప్రత్యక్షం, చెరువులు ప్రత్యక్షం. సారథ్యంలో సిమెంట్ రేటు ఆకాశానికి వెళ్ళిపోతుంది. రోజుకి 20 రూపాయలు పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్టే సిమెంట్ రేటు కూడా రోజుకి 20 రూపాయలు పెంచుకుంటా పోతా ఉన్నారు. గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, 1000 రూపాయలకు వెళ్ళిపోయింది సిలిండర్. ఈరోజు పెట్రోల్ 115 రూపాయలకి, 112 రూపాయలకి డీజిల్, 112 రూపాయలు, 105 రూపాయలు. ఏమిటి దౌర్భాగ్యం? ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. అంటే ఇది ఒక ఆదాయంగా చూసుకొని రవాణా రంగాన్ని కుదేలు చేస్తూ ఉన్నారు. ఫలితంగా అన్నిటి ధరలు పెరిగినాయి. భవన నిర్మాణ సామాగ్రి రేట్లు పెరిగినాయి, నిత్య జీవితావసర వస్తువులు పెరిగినాయి. రోజు రోజుకి దినదినంగా మారింది సామాన్యుడి బతుకు, బుగ్గిగా మారింది. ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఇవాళ ఉల్లిపాయలు 60 రూపాయలకి,
టమాటాలు 70 రూపాయలకి. ఎక్కడికెళ్తున్నాం మనం? నూనెల ధరలు పెరిగిపోయినాయి, ఉప్పుల ధరలు పెరిగిపోయినాయి. ఒకవైపు ఇంటి పన్నుల మోత, ఇప్పుడే జీవో ఇష్యూ చేశారు పెంచిన పన్నులతో. చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు రేట్లు 33% పెంచేశారు. పరోక్షంగా 33% పన్నులు పెంచారు. రేపు ట్రాప్ ఛార్జీల కింద నడ్డు ఎరగొడతారు, 20 రూపాయలు కొంటున్నారు ఇవాళ. ఈ ప్రభుత్వం బొగ్గు తోటి నడిచే విద్యుత్ కేంద్రాలు మూసేసింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ అర్జెంటుగా కరెంటు కోతలు వస్తున్నాయి కనుక 20 రూపాయలు కొంటున్నారు. తాగేవాడే కడతాడు తాళ్ల పన్నని ఈ ప్రభుత్వ అసమర్థ విధానాలకి రేపు ట్రూప్ ఛార్జీల కింద యూనిట్కి 4 రూపాయలు 5 రూపాయలు మనం చెల్లించే దౌర్భాగ్య స్థితికి వెళ్తున్నాం. ₹2,500 ఉన్న బొగ్గు ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఇవాళ అదానీకి ₹12,000 కొంటాడట టన్ను. అంటే ఎంత దోపిడీ ఉందో, అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఎలా ఉన్నాయో, అవినీతి ఎంత పరాకాష్ఠకెళ్తుందో ఇది ఎగ్జాంపుల్. నవరత్నాల్లో అమ్మఒడి అని చెప్పాడు, పాత ఫీజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిందే కదా, నీ తండ్రి ఉన్నప్పుడు పెట్టిన పథకాన్ని ఎందుకు ఇవాళ గాలి వదిలేశావు? జగనన్న అమ్మఒడి అన్నావు, సారా బుట్టికి వెళ్ళిపోయింది డబ్బులన్నీ. ఇవాళ ఫీజులు కట్టలే, కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వటంలే, సర్టిఫికేట్లు ఇవ్వటంలే. నిన్న పరీక్షలు పాస్ చేయించారు కదా, 10th ఇంటర్లో పాస్ చేయించారు. వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్తే ఫీజులు కట్టమంటున్నారు. ప్రభుత్వం ఫీజు చెల్లించినందువల్ల ఇవాళ ఆ పిల్లల రోడ్లు పాలైపోతున్నారు. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు ఇవాళ రోడ్లు పాలైపోతున్నారు. మా దగ్గరకు వస్తున్నారా, అయ్యో సర్టిఫికేట్లు ఇప్పించండి, కాలేజీ యాజమాన్యాలు మేము జీతాలు ఇచ్చుకోవాలి, మా మేనేజ్మెంట్ సంగతి మా ఫీజులు ఇస్తే కదని వాళ్ళు అంటారు. అంటే ఎలాంటి విద్యా విధానం లోపభూయిష్టంగా తయారు చేసి ఇవాళ ప్రైవేటు యాజమాన్యాల ఆస్తులన్నీ కబ్జా చేయటం కోసం 8 పోస్టులు రద్దు అంటున్నారు, ఆస్తులు మాకు దఖలపరచండి అంటున్నారు. చూశారు విశాఖపట్నంలో ఏం జరిగిందో నిన్న. ఈ విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కబ్జా చేయటం కోసం విద్యా వ్యవస్థని కుప్పగూల్చే విధానంలో ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. అన్ని విధాల రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు. జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బులు లేవు, రైతులకు ఇచ్చే డబ్బులు లేవు, విద్యా దీవెన లేదు, దళిత, మైనారిటీ, బలహీన వర్గాల వారికి కేటాయింపు చేసిన నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి. మరోవైపు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు, పనికిరాని చెత్తకుప్పలుగా మార్చేస్తున్నారు స్థానిక సంస్థలన్నింటినీ కూడా. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా తాము ఇవ్వాల్సిన 20% 25% కూడా డబ్బులు ఇవ్వకుండా పేమెంట్లు చేయనందువల్ల అవన్నీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ప్రపంచ బ్యాంక్ నుంచి, ఆసియన్ డెవలప్మెంట్ నుంచి ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. కేంద్రం స్మార్ట్ సిటీల కింద, అమృత పథకాల కింద ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టడంలో అవన్నీ ఆగిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రయత్న పథకాల కింద 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కూడా సిఎఫ్ఎంఎస్ పేరు చెప్పి పక్కదారి పట్టించేసి స్థానిక సంస్థలకు నిధులు లేకుండా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. చట్టం ప్రకారం ఆ స్థానిక సంస్థల హక్కును హరిస్తా ఉన్నారు. పంచాయతీల్లో నిధులు లేవు, కార్పొరేషన్లో నిధులు లేవు, మున్సిపాలిటీల్లో నిధులు లేవు. ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు రా జగన్మోహన్ రెడ్డి గారు. అరణ్య రోదన, మరి ఎంతమంది సలహాదారులు ఏం చేస్తున్నారు మనకైతే తెలియటంలా, ఒక రాక్షస ఆనందం. నిన్న కూడా బహుశా ముఖ్యమంత్రి గారికి మతి తప్పిందేమో అనుకుంటున్నా, గతి తప్పి మతి తప్పిందేమో, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు అనుకుంటున్నాను.
అసలు ఆయనకు సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందేమో ఆలోచన వస్తూ ఉంది. లేకపోతే ఏమిటి ఆటవిక అరాచక పాలన? కోర్టులు ముట్టుకాయలేస్తున్నాయి, తప్పు పడతా ఉన్నాయి, మీరు చేసే నిర్ణయాలన్నీ తప్పుడుమయమైపోతున్నాయి, కక్షస్ఫూర్తిగా ఉన్నాయి, ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, రాజ్యాంగ ఉల్లంఘనగా ఉన్నాయి, వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి, 19, 20, 22nd షెడ్యూల్కి వ్యతిరేకంగా ఉన్నాయి మీ నిర్ణయాలన్నీ. మాట్లాడితే హౌస్ అరెస్ట్ ఎవడిచ్చాడండి నీకు ఈ అధికారాలు? హౌస్ అరెస్ట్ ఏంటి? వేర్ వీఆర్? ప్రతిపక్షాలు రోడ్డు మీద వెళ్ళకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, నువ్వు చేసే అరాచకాలన్నీ అనగదొక్కవాలా? ఎవరు మాట్లాడకూడదా? భావస్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? అందుకనే తెలుగుదేశం నిన్న రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి, నియంతృత్వ పోకడ తలపిస్తూ ఉన్నాయి, దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ఒక్క నిమిషం, వస్తున్నాను సాయి గారు. ఎంపీ గారు భరత్ గారు, ఈ సారా ఇంతగా మన నియోజకవర్గంలో భారీగా వెళ్తుంది కదా, నీ పాత్ర ఏంటి? ఈ మత్తు పదార్థాలు రాష్ట్రంలో వస్తే నిన్న నర్సపూర్ లో లెహంగాల చోటన మత్తు పదార్థాలు వస్తే మీ పాత్ర ఏంటి? ఇళ్ల స్థలాల మాటన దోపిడీ మీ నాయకులందరూ కలిసి చేయలేదా? రాజమహేంద్రం చుట్టుపక్కల తీసుకున్న స్థలాల్లో దోపిడీ ఎవరి పాత్రలు ఉన్నాయి? నిర్ధారణ కావాల్సిన అవసరం లేదా? పనికిరాని భూములకు రెట్టింపు ధరలు ఇచ్చి ఇవాళ రాజమహేంద్రం చుట్టుపక్కల రాజమండ్రి రూరల్లో తీవ్ర అన్యాయం చేయలేదా? మట్టి కొల్లగొడతా ఉన్నారు, గ్రావెల్ కొల్లగొడతా ఉన్నారు, ఇళ్ల స్థలాల ముసుగుతో భూముల సేకరణలో కొల్లగొడతా ఉన్నారు. రా, నేను చెప్తాను ఇవాళ వేమగిరిలో ఏదైతే 22 ఎకరాలు జిల్లా పరిషత్ భూమిని ఇళ్ల స్థలాలకు సేకరిస్తే అక్కడున్న కొండ లెవెల్ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది బదులు ఎవరికో కట్టబెట్టి 100 కోట్లు దోచేశారు నీ నాయకత్వంలో మీ పార్టీ నాయకులు. మీ పేరు చెబుతా ఉన్నారు ఎంపీ గారు. ఇవాళ 6 అడుగుల లోతు గొయ్యలు పెట్టారు, మళ్ళా పోర్చడానికి డబ్బు కావాలి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ జరిగే అవినీతి, చైతన్య నగర్ లో గ్రావెల్, చాలా గట్టి గ్రావెల్, ఆ గ్రావెల్ రోడ్లు బదులు ఆ గ్రావెల్ బయటకు అమ్ముకొని బయట నుంచి ఎక్కడి నుంచో లీడ్ ఇచ్చి గ్రావెల్ తెచ్చి పోసినట్టుగా బిల్లులు చేశారు. నీ పాత్ర ఏంటి ఎంపీ గారు? సిగ్గుండాలి మీ అందరికీ. పరిపాలన చేతగా ఏం జరిగింది? 2.5 ఏళ్ళు అవుతుంది, ఏం అభివృద్ధి సాధించారని? కార్పొరేషన్లో 14th ఫైనాన్స్ 15th డబ్బు ఎందుకు రాలా? పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు కేంద్రం నుంచి విడుదలైన ఎందుకు ఇవ్వాల? టిట్కో ఇల్లు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాల? ఇవన్నీ ప్రశ్నలే కదా. అభివృద్ధి అంటే తెలుసా మీకు? విదేశాల్లాగా ఉన్నాయి, 4 గోతుల్లాగా ఉన్నాయి. మరి ఇది ఆఫ్రికాలో ఉన్నట్టుంది. విదేశాల్లోనే, ఎస్ విదేశాల్లో ఉన్నాం, ఆఫ్రికా ఖండంలో రోడ్లు ఉన్నట్టే ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఉన్న రోడ్లాగానే ఉన్నాయి బాబు. మరి విదేశాల్లోనే కదా, విదేశాల్లాగా ఉన్నట్టే అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టే బాధ. ఏం మాట్లాడతారు ఎంపీ గారు? మీరు జైల్లో పెట్టాల్సింది మిమ్మల్ని, మీ నాయకుల్ని. ఇళ్ల స్థలాల్లో దోపిడీ చేసి, మద్యం ముసుగులో దోపిడీ చేసి, మైనింగ్ ముసుగులో మోపిడీ చేసి సారాన్ని విపరీతంగా అమ్మిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ ముందు జైల్లో దోయాలి. మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్లా? మీరు రోడ్ల మీద ధర్నాలు చేస్తారా? మీ నాయకులు వస్తే ఊరేగింపులు చేస్తారా? మేము మెమజరిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఇది ప్రజాస్వామ్యమా? చాలా మంది నియంతలు కాలగర్భంలో కలుస్తారు. పదవి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, అహంకారం పతనానికి దారితీస్తుంది. ఎవరికైనా ఇదే హెచ్చరిక. తప్పుడు కేసులు ఎక్కడో నర్సరీ వాళ్ళు వాళ్ళ యూనియన్ ఉంది, నర్సరీ అసోసియేషన్, వాళ్ళ దాంట్లో జోక్యం.
వాళ్ళేదో ఇనానమస్గా చేసుకుంటుంటే దానికి అడ్డుపెట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ఆపారు. ఇప్పుడు కట్టమని ఇళ్ళని 75,000 స్టీలు 7 రూపాయలు ఎర్రిటిక ఎక్కడ కడతారు? ఇళ్ళు కట్టించండి. ప్రజలను దగా చేసి మోసం చేసి సెంట్రల్ జైలుకి నువ్వు సబ్ జైలుకి రెండింటికి తప్పని పరిస్థితి వస్తాయి. మీకు ఈరోజు స్వేచ్ఛ హరించబడతా ఉంటే, హక్కులు హరించబడతా ఉంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలు ఆర్థికంగా దివాళా తీస్తా ఉంటే మంచి. అసలు విషయం ఏంటి? ఆర్థిక దివాళా, రాష్ట్రానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పథకాల పేరుతో చేసిన విన్యాసాలన్నీ గండి కొట్టబడతా ఉన్నాయి. కనుక ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, పార్టీ ఆస్తుల మీద దేశంలో ఎప్పుడైనా జరిగిందా? ఇతర పార్టీల మీదకి ఎవరు వెళ్ళమని చెప్పారు? ఇళ్ల మీదకి వెళ్ళమని చెప్పారా? ఏ మీ ఇళ్ల మీదకి వెళ్ళొచ్చుగా? రేపొద్దున మేము కూడా వేల మందిని పోసి మీ ఇళ్ల మీద దాడి చేస్తే ఏం మాట్లాడతారు? ఈ నాయకులంతా కూడా పచ్చి బూతులు తిడతారు. పడాలి నాని ఏంటి? చెప్పమ్మ నువ్వు. అందుకనే కదా ఇప్పుడు ఊసలు లెక్కెడుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. చాలా మంది జడ్జీల గురించి మాట్లాడి, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడి, అంటే మీ ఇష్టారాజ్యంగా మీ నియంత్రణతో పోగొట్టలతో అధికారం ఉంది కదా అని మీ ఇష్టారాజ్యంగా చాలా ఇస్తే సాగుతుందా? ఇట్ ఈస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. మీ రౌడీజం సాగదు, ఎల్లకాలం సాగదు. ఇదే చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడలో తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి, మర్చిపోపకండి. మరలా ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు ఆయన. రాను రాను రాను. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేసినంత మాత్రాన, అరెస్టులు చేసి జైళ్లకు పంపించినంత మాత్రాన, అంటే ఎవరు కూడా నీ ఇష్టారాధిగా తప్పుడు సెక్షన్లు వేస్తే కోర్టుకి వెళ్ళకూడదు, కోర్టు విచారణ చేసి న్యాయం చెప్పకూడదు, బెయిల్ ఇవ్వకూడదు. అంటే మీ సొంత న్యాయస్థానాలా, సొంత కోర్టులు, సొంత చట్టాలా? రాజ్యాంగబద్ధమైన చట్టాలు లేవా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఒక ఫ్రస్ట్రేషన్ బహుశా దగ్గర పడుతుంది, కాలం దగ్గర పడుతూ ఉంది. దివాళా తీస్తుంది రాష్ట్రం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది, అప్పు పుట్టిన పరిస్థితి వస్తూ ఉంది. కేంద్రం కూడా కళ్ళు తెరిచి ఈ పథకాలన్నీ నీరు గారిపోతున్నాయని ఆలోచన చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాంట్రాక్టర్లు ఎవడు పని చేయటంలా, నిన్ను అడిగితే మేమేం చేయమండి కాంట్రాక్టర్ రావట్లేదు, కాంట్రాక్టర్లు ఎందుకు రావటం లేదంటే బిల్లులు ఇవ్వటం లేదు, బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదంటే సిఎఫ్ఎంస్ ఆగిపోయినాయి, మరి కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఏమయ్యంటే కాకెత్తుకుపోయింది. మరి ఎక్కడికి పోతుందో, ఇన్ని వేల ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆ డబ్బంతా ఏమవుతుందో తెలియని అగమ్య గోచరంలో ఉన్నాం. కాగు కూడా కాగులు లెక్కలు చెబుతున్నారు. ఆ ఏజీ జాగ్రత్తగా కూర్చొని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ల పేరుతో పక్కదారి పట్టించిన ఈ అప్పులన్నీ ఏమైపోయినాయో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది, ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతా ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉగ్రవాద చర్యల వల్ల ప్రజలు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వ స్పాన్సర్డ్ రౌడీజం, దానికి పోలీసుల వత్తాసు. పోలీసు యూనియన్ నాయకులు చిలక పలుకులు పలుకుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మా మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీ యూనియన్ అంతా ఏమైపోయారయ్యా? కళ్ళు మూసుకుపోయాయా? మీ అధికారులు
జగన్మోహన్ రెడ్డి చేతిలో పప్పెట్లాగా మారి తప్పుడు కేసులు పెట్టించి దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను చిత్రిస్తూ కేసులు పెడుతున్నప్పుడు మీ యూనియన్ ఏమైపోయింది? మీరంత అసమర్థులా? మీ బాస్ కోసం మీరు చిలక పలకలు పలుకుతున్నారు, కానీ హక్కుల కోసం మేము మాట్లాడుతా ఉన్నాం. దయచేసి విఘ్నత ప్రదర్శించండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ న్యూట్రల్ గా ఉండవలసిన మీరు, మీ శాఖ పౌర ప్రదర్శనలకు భంగం కలుగుతోంది. తస్మాత్ జాగ్రత్త, దాన్ని సర్దిద్దుకోమని యూనియన్ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. శీను గారు, ప్రసాద్ గారు, మారిన వాసు గారు, రాంబాబు గారు, నక్కా చిట్టిబాబు గారు, మచ్చేటి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, ఆ గోతులు కూడా మీరు ఎప్పుడు వస్తారో. వ్యామగిరి 60 కోట్లు దోశారయ్యా. వ్యామగిరిలో కొండ తవ్విగా కిందకి పెట్టిన గోతులతో 60 కోట్లు దోశారు. ఎంపీ గారి పేరుతోటే జరుగుతుంది అక్కడ. ఎంపీ గారి సహకారం అని చెబుతున్నారు, ఎంపీ గారికి తెలుసు అని చెబుతున్నారు అక్కడ అధికారులు. మేమేం చేయలేమంటున్నారు? మరి అలాంటప్పుడు రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు అక్కడ? అదేమంటే ఎక్కడో మెరకలట, మరి ఇక్కడ లేవు, ఆ పక్కనే ఉంటాయి మెరకలు. కొండ మాయం, గోతులు ప్రత్యక్షం, చెరువులు ప్రత్యక్షం. కట్టిన కిట్కో ఇడు పంచలేకపోతున్నారు, కొంచెం ఆయిల్ ఏం కడతారు. సారథ్యంలో సిమెంట్ రేటు ఆకాశానికి వెళ్ళిపోతుంది, రోజుకి 20 రూపాయలు పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినట్టే సిమెంట్ రేటు కూడా రోజుకి 20 రూపాయలు పెంచుకుంటా పోతా ఉన్నారు. గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, 1000 రూపాయలకి వెళ్ళిపోయింది సిలిండర్. ఈరోజు పెట్రోల్ 115 రూపాయలకి, 112 రూపాయలకి డీజిల్, 112 రూపాయలు, 105 రూపాయలు. ఏమిటి దౌర్భాగ్యం? ప్రపంచంలో ఎక్కడ లేని రేట్లు మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. అంటే ఇది ఒక ఆదాయంగా చూసుకొని రవాణా రంగాన్ని కుదేలు చేస్తూ ఉన్నారు. ఫలితంగా అన్నిటి ధరలు పెరిగినాయి, భవన నిర్మాణ సామాగ్రి రేట్లు పెరిగినాయి, నిత్య జీవితావసర వస్తువులు పెరిగినాయి. రోజు రోజుకి దినదినంగా మారింది సామాన్యుడి బతుకు, బుగ్గిగా మారింది. ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఇవాళ ఉల్లిపాయలు 60 రూపాయలకి, టమాటాలు 70 రూపాయలకి ఎక్కడికి వెళ్తున్నాం మనం?
నూనెల ధరలు పెరిగిపోయినాయి, ఉప్పుల ధరలు పెరిగిపోయినాయి. ఒకవైపు ఇంటి పన్నుల మోత, ఇప్పుడే జీవో ఇష్యూ చేశారు పెంచిన పన్నులతో. చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంటు రేట్లు 33% పెంచేశారు. పరోక్షంగా 33% పన్నులు పెంచారు. రేపు ట్రూప్ ఛార్జీల కింద నడ్డు ఏర్పడతారు, 20 రూపాయలు కొంటున్నారు ఇవాళ. ఈ ప్రభుత్వం బొగ్గు తోటి నడిచే విద్యుత్ కేంద్రాలు మూసేసింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ అర్జెంటుగా కరెంటు కోతలు వస్తున్నాయి కనుక 20 రూపాయలు కొంటున్నారు. తాగేవాడే కడతాడు తాళ్ల పన్నని ఈ ప్రభుత్వ అసమర్థ విధానాలకి రేపు ట్రూప్ ఛార్జీల కింద యూనిట్కి 4 రూపాయలు 5 రూపాయలు మనం చెల్లించే దౌర్భాగ్య స్థితికి వెళ్తున్నాం. ₹2,500 ఉన్న బొగ్గు ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఇవాళ అదానికి ₹12,000 కొంటాడట టన్ను. అంటే ఎంత దోపిడీ ఉందో, అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఎలా ఉన్నాయో, అవినీతి ఎంత పరాకాష్ఠకు వెళ్తుందో ఇది.